నమస్తే. సో అక్టోబర్ 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఉండే వార ఫలాలని చర్చిద్దాం. సో ముందుగా నేను అందరికీ వర్తించేవి, ప్రపంచానికి వర్తించేవి జనరల్గా గ్రహాల యొక్క స్థితిని బట్టి ముందు వివరించిన తర్వాత సపరేట్గా ఒక్కొక్క లగ్నానికి ఫలితాలని తెలియజేయబోతున్నాను. సో వాటి యొక్క ఏ ఏ టైంలో అవి మొదలవుతాయి అనేది డిస్క్రిప్షన్లో మీకు టైమింగ్స్ మెన్షన్ చేస్తాం. సో యూ కెన్ సీ దట్. సో ఎవరైతే మా జ్యోతిష్య పాఠాల ద్వారా జ్యోతిష్యాన్ని నేర్చుకుంటూ ఉన్నారో వారికైతే చక్కటి ఫలితాలన్నీ కూడా చాలా బాగా నేర్చుకోవచ్చు. సో వాళ్ళు మొత్తం వీడియో చూడొచ్చు, మీకు మంచి అవగాహన వస్తుంది. సో మనం వేరే వాళ్ళకి ఫలితాలు చెప్పడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా పలు విధాలుగా ఇది మేలు చేస్తుంది. సో ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ. సో ముందుగా మనం చూసినట్లయితే ఈ వారంలో ముఖ్యంగా చంద్రుడు, మనం వార ఫలితాలు ఎక్కువగా చంద్రుడి మీదే బేస్ చేసుకుని చెబుతుంటాం కదా. సో చంద్రుడు కుంభంతో మొదలై ఆదివారం నాడు కుంభంలో ఉండి సోమవారం ఉదయం నుంచి మీనంలో, బుధవారం మధ్యాహ్నం వరకు, బుధవారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు మేషంలో, అక్కడి నుంచి ఇక శని ఆదివారాలు వృషభంలో సంచారం చేయబోతున్నాడు. సో దాని ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, మనం చంద్రుడి గురించి అర్థం చేసుకోవడానికి చంద్రమండలానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన శాస్త్రం ద్వారా తెలుసుకుని మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుని ఏ విధంగా మేలు పొందొచ్చు అనే చక్క శాస్త్రం తెలియజేశారు. ఆ విధంగా మనం దాన్ని అనుసరించి ఈ చంద్రుని యొక్క గమనాల వలన మనం మేలు పొందడం తెలుసుకుందాం. ఓకే. సో ఇక్కడ ముఖ్యంగా మిగిలిన 9 గ్రహాల గురించి మాట్లాడినట్లయితే సూర్యుడు 17వ తారీఖు మధ్యాహ్నం 1:13 సంక్రమణం చెంది రాశి మారుతూ ఉన్నాడు, తులారాశికి వస్తూ ఉన్నాడు. సో కాబట్టి తులలో ఆయన ఒక నెల రోజుల పాటు ఉంటాడు. సో అయితే తుల సూర్యునికి నీచ, శని 10వ చూపుతో సూర్యుని పట్టుకోవటం అనేది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ. సో అంతేకాకుండా ఈ వారంలో ఇంకొక ప్రత్యేకమైన అంశం చోటు చేసుకుంటుంది. ఈ శని తన 3వ చూపుతో చంద్రుణ్ణి, 10వ చూపుతో సూర్యుడిని ఇద్దరిని పట్టుకుంటున్నాడు. కుజుడు అస్తమించున్నాడు, గురువును ఆల్రెడీ శని డామినేట్ చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి శని వికట్టహాసం అంటే చాలా బలంగా ఉండబోతున్నాడు, ప్రత్యేకించి ఒక 2.5 రోజుల పాటు. ఏంటి ఆ సమయం అంటే, మనకి సోమవారం ఉదయం 4:30 నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ జరగబోతుంది. మొత్తం సంవత్సరంలో ఒక 10 నుంచి 15 రోజుల టైంలోనే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరూ కూడా శనికి సైడ్ లుక్స్లో దొరకటం. శనికి సైడ్ లుక్లో సూర్యుడు 3వ చూపుతోనూ 10వ చూపుతోనూ 2 నెలల పాటు సంవత్సరంలో దొరుకుతాడు. ఆ 2 నెలల్లో కూడా చంద్రుడు కూడా దొరకటం అనేది, వాళ్ళిద్దరినీ కూడా శని పట్టుకోవటం అనేది కేవలం 10-15 రోజులు మాత్రమే సంవత్సరంలో సంభవిస్తుంది. దాంట్లో ఈసారి 2.5 రోజులు ఈ వారంలో సంభవించబోతుంది. సో దాని ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, శని అధర్మానికి నిలయం, సూర్యుడు ధర్మానికి నిలయం. సో ఆయన పట్టుకుంటే ఏమవుతుంది, అధర్మం ధర్మాన్ని డామినేట్ చేయబోతుంది బ్రాడ్గా. సో ప్రపంచంలో ఎక్కువ అధర్మం ప్రజరిల్లే అవకాశం ఉంది. సో అంతేకాకుండా శని ఎప్పుడైతే చంద్రుడిని చూస్తూ ఉంటాడో ఎక్కువ చావులు సంభవిస్తాయి. ఇక సూర్యుని కూడా చూడటం వల్ల గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రజల నుంచి. అంటే తిరుగుబాటు కానీ, విప్లవాలు కానీ, ఇట్లాంటి వాటన్నిటికి బలం కలిగే మాసం ఇది. ఈ నెల రోజుల పాటు కూడా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 16 వరకు కూడా. సో ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. సో మీరు ధర్మం చేసినా ఎవరైనా మీకు ఎదురు తిరిగితే ఇది అధర్మ సమయం అని చెప్పి తల ఉంచుకుని వెళ్ళటం కానీ, అనవసరంగా మనం ఎదురు తిరిగితే మనకి ఇబ్బందులు ఎదుర్కొంటాం. సో కాబట్టి అధర్మం ప్రబలే సమయం ఇది, ప్రత్యేకించి ఈ 2.5 రోజులు. ఈ నెల రోజుల పాటు ఈ 2.5 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. సో ఇది ఓవరాల్గా ప్రపంచానికి కొంచెం ఇబ్బందికర సమయం. అంతేకాకుండా కుజుడు కూడా 22వ తారీఖు అర్ధరాత్రి నుంచి ఆయన కూడా తులలోకి ప్రవేశించి కుజుడు శనిని 4వ చూపుతో, శని 10వ చూపుతో కుజుడిని చూడటం, ఇది ఒక లోక కంటకమైన సమయం. అయితే అదృష్టం కొద్ది కుజుడు అస్తమించున్నాడు కాబట్టి, అంటే ఇద్దరు శత్రువులు ఎదురెదురైతే ఎట్లయితే ఉంటుందో అలా కూనీలు, దోపిడీలు, ఇలాంటివన్నీ అవాంఛనీయ సంఘటనలు జరిగే సమయం. అయితే కుజుడు అస్తమించున్నాడు కాబట్టి కొంత మేలు. అయితే కుజుడు అస్తమించడం అయిపోయిన తర్వాత కూడా 1 వారం రోజులు ఇట్లాంటి యుద్ధం శని కుజుడికి జరగబోతుంది. అది నవంబర్ చివరి నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు. సో అది వచ్చినప్పుడు మళ్ళీ మనకు చెప్పుకుందాం. సో ఇట్లా కొంచెం అలజడులు జరిగే అవకాశం ఉంది. ఓకే, సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క లగ్నానికి ఎలా ఉంటుంది. సో నేను మీకు మాస ఫలితాలు సపరేట్గా చేయట్లేదు కాబట్టి ఈ వార ఫలితాల్లోనే మాస ఫలితాల యొక్క ప్రభావాన్ని కొంత తెలియజేస్తూ ఉంటాను. సో వాటిని మీరు గమనించి అబ్జర్వ్ చేసి ఉపయోగించుకోండి. ఓకే, సో ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా గురు పాలితులకు బాగా ఇబ్బందులు, శని పాలితులకు చాలా అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వండర్ఫుల్ టైం. ఎస్పెషల్లీ మకర, కుంభ, కన్య, మిథున లగ్నాలకి సూర్యచంద్రులు ఇద్దరూ పాపలు అవటం అనేది వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది జాతకంలో. సో వాళ్ళకి ఒక మంచి అవకాశం, సూర్యచంద్రులు శనికి దొరుకుతున్నారు, కుజుడు అస్తమించున్నాడు, గురువు వీక్గా ఉన్నాడు శని కబంధహస్తాల్లో. సో ఇలాంటిది ఇంతకంటే మంచి అవకాశం దొరకదండి. వాళ్ళు ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలంటే. అంతేకాకుండా ఇంకొక మంచిది ఏంటంటే శని పాలితులకి, అంటే శని పాలితులు అంటే 6 లగ్నాలు, ఇప్పుడు చెప్పిన 4 ప్లస్ వృషభము, తుల లగ్నాలు, వీరికి మాత్రం మంచి అంటే ఈ 2.5 రోజుల్లో కూడా అదృష్టం ఏంటంటే శని నక్షత్రం, బుధ నక్షత్రం జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా వాళ్ళకి రెట్టింపు ఉత్సాహంతో మంచి బలం అనేది కలుగుతూ ఉంది. సో ఇంకా శని నక్షత్రం అయితే ఇంకా మంచిది మొదటి రోజు, సో అంటే సోమవారం నాడు, మంగళవారం. ఇక బుధవారం అంటే బుధుడు నక్షత్రం, బుధుడు అంత బలంగా లేడు, గురువు కొంత బుధుడిని పట్టుకోవటం వలన బుధుడు కొంచెం వీక్గా ఉన్నాడు. ఓకే, సో ఇలా ఉన్న పరిస్థితుల్లో సో శని విజృంభిస్తూ ఉన్నాడు. సో గురు పాలితులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని శాంతులు చేసుకోవాలి. సో వారికి కావాల్సిన రెమెడీస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింకులో ఇవ్వబడి వాటిని ఉపయోగించుకోవచ్చు. సో ప్రతి లగ్నానికి సపరేట్గా ఇచ్చాము. సింపుల్ హోమ్ రెమెడీస్ అంటే వెరీ టార్గెటెడ్ సింపుల్ హోమ్ రెమెడీస్, ఇంట్లో చేసుకోవచ్చు ఖర్చు లేకుండా. లేదు మీరు దానం ఇస్తారంటే సద్బ్రాహ్మణులకి దానం ఇవ్వచ్చు, ఎనీథింగ్ ఆఫ్ యువర్ ఛాయిస్. కానీ సంకల్పంతో సూటిగా చక్కగా వర్క్ అయ్యి మేము ఇచ్చాం. సో మీరు రాశి ఫలాలు ఇంతవరకు చూస్తూ ఉండొచ్చు, ఇవి ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ లగ్నాల ఆధారంగా, మీ జన్మలగ్నం ఆధారంగా, మీ జన్మలగ్నం ఏదో తెలియకపోతే మీకు మాకు మెసేజ్ పెట్టినా మీకు తెలియజేస్తాం. లేదంటే మా సింపుల్ వీడియో ఉంది లగ్నం ఎలా తెలుసుకోవాలనేది, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాన్ని కూడా మీరు వినియోగించుకోవచ్చు. జన్మలగ్నం ఒకసారి తెలుసుకుంటే ఈసారి మా ఫలితాలన్నీ రెగ్యులర్గా చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో విత్ దట్ బ్రాడ్ దిస్ వన్. సో ఒకసారి సిజేరియన్ ముహూర్తాలకి మంచి కాంబినేషన్స్ లేవు, బట్ శని పాలితుల్లో మకర లగ్నం బాగుంది. ఓవరాల్గా మకర లగ్నం ఈజ్ లిటిల్ బెటర్, ఎందుకంటే తులా లగ్నానికి సూర్యుడు వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది, వివాహానికి సూర్యుడు ఇబ్బంది పెడతాడు కాబట్టి. సో మకర లగ్నం ఒకటి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది, మకర లగ్నం, కుంభ లగ్నం. మకర లగ్నం ఈజ్ మచ్ బెటర్. సో కాబట్టి ఏమి ఇబ్బందులు లేకుండా ఉండటానికి. సో 20th కొంచెం బెటర్ ఈ వారంలో. సో 20వ తారీఖు మకర లగ్నం అనేది సిజేరియన్ ముహూర్తాలకి మంచి జాతకులు పుట్టడానికి అవకాశం ఉంది. సో మీరు డాక్టర్ ఇచ్చిన సమయంలోనే వినియోగించుకోండి. భగవంతుడు మనకి వారి ద్వారా మనకి ఆ టైం ఇచ్చాడని, ఆ ఉన్న టైంలో మంచి లగ్నం ఏదో చూసుకుని మనం ఆపరేషన్కి వెళ్ళొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ సమ్ జనరల్ థింగ్స్. సో నౌ ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నానికి వరుసనే వెళ్దాం. ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్ విత్ మేష లగ్నం. మేష లగ్నం వారికి ఈ వారం ఎలా ఉందో చూద్దాం. మనకి ఎక్కువ శుభగ్రహాలు ఉంటాయి మేష లగ్నానికి, సూర్యచంద్రులతో సహా గురు, కుజ, కేతువులు. సో వాటిలో ప్రస్తుతానికి మాత్రం చంద్రుడు ఒక్కడే మనకి మేలు చేయబోతున్నాడు ఈ వారం. సో చంద్రుడు ఉచ్ఛలోకి వస్తాడు శనివారం నాడు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు ఉచ్ఛలో బలంగా ఉంటాడు. ఆ తర్వాత శుక్రుడి యొక్క బలం వలన ఉచ్ఛలో ఉన్నప్పటికీ కొంత బలం తగ్గుతుంది. కాబట్టి ఈ శనివారాన్ని మాత్రం ఉపయోగించుకోండి. మీరు ఏదైనా శుభకార్యం చేయాలి, పెద్ద శుభకార్యాలకి గురువు బలం కావాలి. ప్రస్తుతం గురు బలం లేదు నవంబర్ 21 వరకు. కానీ చిన్న చిన్న శుభకార్యాలకు మాత్రం చంద్రుడు సరిపోతాడు. సో ఈ చంద్రుణ్ణి గురువు చూస్తూ ఉంటాడు కూడా. సో దాంతో బలం వస్తుంది. సో మీరు ఏదైనా శుభకార్యాలు చేయాలంటే ఆ రోజు మంచి నక్షత్రం కూడా సూర్యుడి నక్షత్రం వస్తుంది మీకు. సో కాబట్టి శనివారం మర్చిపోవద్దు. ఈ వారం మొత్తంలోకి బెస్ట్ మీకు శనివారం. సో ఏదన్నా మీరు చేయాలంటే ఆ రోజుకి పెట్టుకోండి. ప్రత్యేకించి మీ కుటుంబం మధ్య సంబంధ బాంధవ్యాలు పెరగాలంటే ఆ రోజు ప్రయత్నాలన్నీ చక్కగా ఫలిస్తాయి. సో కలిసి ఏదన్నా పని చేయండి, కలిసి వండటం కానీ, కలిసి ఇంట్లో పనులు చేయటం కానీ, కలిసి బయటికి వెళ్ళటం కానీ. సో ఆ విధంగా కుటుంబంతో స్పెండ్ చేయండి. సో మంచి ఫలితాలను ఇస్తుంది. ఓకే, సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ టైం. సో బెస్ట్ ఇన్ దిస్ వీక్ ఈజ్ Saturday 23rd of October. ఓకే, డోంట్ మిస్ ఇట్. సో ఈ వారం అన్నిట్లోకి మంచిది అదే. ఇక సెకండ్ బెస్ట్ వచ్చేసరికి ఈ ఆదివారం సో అది 17వ తారీఖు మధ్యాహ్నం వరకు బాగుంది మనకి గురు సూర్యుల కలయిక వలన చంద్రుడు 11లో ఉండి పంచమాన్ని చూస్తూ ఉంటాడు చంద్రుడు పంచమాన్ని చూస్తే అనేక రకాల మేలు చేస్తాడు మీ బుద్ధి చక్కగా పనిచేస్తుంది మనసు చాలా స్థిమితంగా ఆలోచించగలరు మంచి ప్లానింగ్ దూరాలోచనలు చేయగలరు సో మీ భవిష్య ప్రణాళిక ఏదైనా ఉంటే మాత్రం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల లోపు చక్కగా ప్లాన్ చేసుకోండి so this is the best time so don't miss this so this is the second best option so శుభకార్యాల కంటే కూడా ఇలాంటి కార్యక్రమాలకు ప్లానింగ్ కి పిల్లలతో గడపడానికి మీ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సంబంధ బాంధవ్యాలు పెంచే సమయం ఇది కాబట్టి వీలైతే వారికి మీ మనోగతాన్ని తెలియజేయండి సో పిల్లల పట్ల కొంచెం ప్రేమ చూపించండి అలాగే మంచి అంటే ఒక వాత్సల్య భావం పెరగడానికి మంచి సమయం దాన్ని వినియోగించుకోండి సో ఫోన్ చేయొచ్చు సమ్వేర్ మేక్ సమ్ ఎండివర్ అది మంచి రిజల్ట్ మాత్రం మీకు ఇస్తుంది ఇది ఆదివారం మధ్యాహ్నం లోపు ఇక సోమవారం ఉదయం 4:30 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా చంద్రుడు మీకు 12వ భావంలో ఉండబోతున్నాడు చూద్దాం సో ఐ విల్ షో యు సో ఇక్కడ మనం చూసినట్లయితే మేష లగ్నానికి చంద్రుడు మీకు 12లోకి వచ్చాడు ఈ సోమవారం ఉదయం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు చూడండి అప్పుడు ఏమవుతుంది శని చంద్రుడిని చూస్తూ ఉన్నాడు శని 10వ చూపుతో సూర్యుడిని చూస్తూ ఉన్నాడు కాబట్టి వారిద్దరి యొక్క బలాన్ని హరించాడు ఇక మనకి ఏం మిగులుతుందండి కాబట్టి ఇది కాముగా ఉండాల్సిన సమయం ఏంటంటే ఏమి చేసినా ఊరిని అనుమానాలు పెరగటం అపవాదులు రావటం తిట్లు తినటం ఇట్లాంటి కొంచెం మనశ్చింత కలిగించేయే జరుగుతాయి మీరు ఎవరైనా రూపాయి ఇచ్చారా రాదు సో కాబట్టి ఈ సమయంలో మాత్రం అప్పు ఇవ్వద్దు అప్పు తీసుకోవద్దు ఎందుకంటే 12లో ఉండి చంద్రుడు 6ను కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి అంటే ఈ శని చంద్రుడిని పట్టుకోవడం వలన ఆయన బలం అనేది హరించబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అది ఏదైనా మీరు కొన్నారంటే బూడిదలో పోసిన పన్నీర్లాగా వృధా అయ్యే అవకాశం ఉంది అంటే వృధా అంతా వృధా అనమాట వృధా ప్రయాస అంటారు సో కాబట్టి ఈ 2 రోజులు ఎంత కాముగా ఉంటే అంత మంచిది ఎందుకని ఇక్కడ శని చంద్రుడి ఇంటిని చూస్తున్నాడు చంద్రుడిని చూస్తున్నాడు దాంట్లో చంద్రుడి యొక్క శుభత్వం మొత్తం హరించబడుతుంది సో చంద్రుడు పాపిగా పనిచేస్తాడు అందుకని ఈ డిపార్ట్మెంట్స్ ఏదైతే మనం మేలు చేయాల్సిన చంద్రుడు కీడు చేయటం మొదలు పెడతాడు సో అందుకని ఈ 2 బావు రోజులు మాత్రం కొంచెం ఓపికగా ఉండి తల వంచుకుని వెళ్తే బెటర్ ఎవరైనా అన్నా కానీ తలదించుకుని వెళ్ళటం బెటర్ మనకి మంచి టైం కాదు ఓకే సో దాన్ని వీలైనంత ఓపికగా దాటండి ఇక మధ్యస్థం అదేంటి బుధవారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం అర్ధరాత్రి 1 గంట వరకు కూడా లగ్నంలో చంద్రుడు వస్తున్నాడు కొన్ని మంచి విషయాలు కూడా ఇక్కడ ఉన్నాయి శని ఎప్పటి నుంచో 7ని చూసి వివాహ ప్రయత్నాల్లో అంతరాయం వివాహ సంబంధాల్లో భార్యాభర్తల మధ్య కొన్ని కలహాలు ఇలాంటివన్నీ శని 7ని చూడటం వల్ల ఆయన ఎప్పటి నుంచో పీడిస్తూ ఉన్నాడు సో కొద్దిగా ఉపశమనం ఈ చంద్రుడు ఈ సమయంలో సో నెలకు 2 రోజుల పాటు అక్కడికి వచ్చి కొంచెం ఉపశమనం కలిగిస్తాడు సో చంద్రుడు సో అట్లా వివాహ సంబంధం పెంచుకోవటానికి ఎవరికన్నా విందులకు పిలవాలన్నా మీరు ఎవరికన్నా విందులకు వెళ్ళాలన్నా మంచి చక్క హ్యాపీ నైట్ డిన్నర్స్ యూ కెన్ హ్యావ్ సో విందులు భోజనాలు చక్క బుధవారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాయి భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత పెరగడానికి కూడా అవకాశం ఉంది సో కాబట్టి టుగెదర్ ఏదైనా చేయండి షేర్ యువర్ హార్ట్ స్పెండ్ సమ్ టైమ్ గో ఫర్ ఎ వాక్ షేర్ యువర్ హార్ట్ సో ఈ విధంగా కొన్ని ఇలాంటి ప్రయత్నాలు మీరు చక్కగా ఉపయోగపడతాయి మంచి నిద్ర వస్తుంది చంద్రుడు నిద్ర కారకుడు ఆయన 7ని చూస్తే కొంత అప్పటి వరకు కంటి మీద కునుకు లేకుండా ఈ శని చేస్తూ ఉన్నాడు చంద్రుడు వచ్చి కొద్దిగా మనకి ఊరట కలిగిస్తాడు సో దీన్ని ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు ఇక ఆ తర్వాత శనివారం గురించి చెప్పాను ఆదివారం కొంచెం మధ్యస్థంగా ఉంటుంది ఎందుకంటే మనకు వృషభంలో చంద్రుడు వచ్చినప్పటికి కూడా శుక్రుడు ఎదురుగా ఉండటం వల్ల శుక్రుడి కంటే బలంగా ఒక్క శనివారం ఉంటాడు ఆదివారం మాత్రం శుక్రుడు బలవంతుడు అవుతాడు కాబట్టి చంద్రుడు మనకి ఎక్కువ మేలు చేయలేడు సో ఆదివారం కూడా కొద్దిగా కామ్గా ఉంటే బెటరు సో బెటర్ టు డూ అంటే మన ఆత్మ పరిశీలన చేసుకోవడం బెటరు లేదంటే మనం ఏదో అంటాం వేరే వాళ్ళు అపార్థం చేసుకుని మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది సో మనం అనుకున్న కార్యాలు కూడా మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది కానీ శనివారం మాత్రం అటువంటి కార్యక్రమాల్లో సఫలీకృతం అవుతారు మనం ఏదైనా మొదలు పెడితే కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది అందుకని శనివారం మంచి ఏదైనా మొదలు పెట్టండి ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే మాత్రం శనివారం బెస్ట్ మీకు సో ఈ విధంగా ఉన్నాయి సో ఈ యొక్క శని పీడ కొద్దిగా మిగిలినవన్నీ కొద్దిగా తగ్గాలి అంటే మీకు చక్కటి సంకల్పాలతో మీకు హోమ్ రెమెడీస్ ఇచ్చాం డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, దాన్ని మీరు ఉపయోగించుకొని చక్కగా మేలు పొందుతారని ఆశిస్తున్నాను. ఓకే, సో విష్ యు ఆల్ ద బెస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో వృషభ లగ్నం వారికి ఈ వారం ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో 17 అక్టోబర్ నుంచి 23 వరకు ఉన్న ఈ వారంలో వృషభ లగ్నం వారికి చాలా మంచి మంచి గుడ్ న్యూస్ ఉంది. ఇట్స్ వెరీ నైస్ టైం. ఎందుకంటే శని భయంకరంగా ఆయన విజృంభిస్తూ ఉన్నాడు. సో గురువును ఆల్రెడీ పట్టుకున్నాడు, ఇక చంద్రుణ్ణి, ఇక సూర్యుడు కూడా దొరుకుతూ ఉన్నాడు. అఫ్కోర్స్ సూర్యుడు వృషభ లగ్నానికి శుభుడు కాబట్టి మంచిదే శని సూర్యుడిని చూడటం. సో ఆ విధంగా మీకు అంటే మొట్టమొదటిగా అంటే గుడ్ న్యూస్ ఏంటంటే మీకు ఎవరైనా అప్పు ఇవ్వాలంటే మాత్రం ఇది కలెక్ట్ చేసుకోవడానికి మంచి నెల. సూర్యుడు నెల రోజుల పాటు ఉంటాడు. ఈ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి ఆయన తులకు వచ్చి నవంబర్ 16 వరకు ఉంటాడు. సో అక్టోబర్ 17 నుంచి నవంబర్ 16 వరకు ఒక నెల రోజుల పాటు ఉండబోతున్నాడు. శని కూడా చూడటం వల్ల, అది ఆరో భావంలో ఉండటం వల్ల మీ శత్రువులను జయించే అవకాశం మీకు కలుగుతుంది. మీ అప్పులు తీరే అవకాశం కలుగుతుంది. మీరు ఎవరైనా ఇవ్వాలంటే మాత్రం వాళ్ళని అడగండి, గ్యారెంటీగా కొంతన్నా వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. అలాగే మీరు ఏదన్నా మెడికల్ టెస్టులు చేసుకోవాలన్నా, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలన్నా మంచి డాక్టర్లు దొరికే అవకాశం ఉంది. మంచి మందులు కూడా మీకు లభించే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని కూడా చక్కగా వినియోగించుకోండి. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ వన్ ఆఫ్ ద వెరీ నైస్ థింగ్. ఈ వారంలో కూడా నేను చెప్పిన దానికి బాగా బలం కలిగించేది ఇప్పుడు ఇది మొత్తం నెలంతా ఉండేది, అందుకనే నెల ఫలితం చెప్పాను ఫస్ట్. ఈ నెలంతా కూడా మీకు ఈ విధమైన మేలు జరుగుతుంది. దాంట్లో కొన్ని రోజులు చంద్రుడు ఇబ్బంది పెడతాడు. ఆ ఇబ్బంది పడే రోజుల ముందు చెబుతాను. మనకి బుధవారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు చంద్రుడు ఈ 6ని చూస్తాడు కాబట్టి ఆ 2 రోజులు మాత్రం మనకంతా మేలు చేయదు. ఈ నెలంతా మేలు ఈ భావంలో జరుగుతుంది, కానీ అది ఒక్కటి మాత్రం జాగ్రత్తగా గమనించండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక సో ఆ 2 రోజులు తీసుకున్నట్టయితే మిగిలిన అన్ని కూడా ఈ నెలంతా కూడా ఇది చాలా బాగా ఉపయోగపడేది. ఇక చంద్రుడు మనకు పాపి. సో చంద్రుడు మాత్రం 2 రోజుల పాటు శనికి దొరుకుతున్నాడు. ఏంటి ఆ 2 రోజులు? సోమవారం ఉదయం 4:30 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఆయన మీనంలో సంచారం చేస్తూ ఉన్నాడు. శనికి సైడ్ లుక్లో దొరుకుతాడు కాబట్టి అది. అంతేకాకుండా మీకు సోమవారం 10 గంటల తర్వాత మీకు శని నక్షత్రం, బుధవారం మధ్యాహ్నం వరకు బుధుడి నక్షత్రం, ఈ 2 నక్షత్రాలు జరుగుతూ ఉన్నాయి. మనకు 2 కూడా ఫేవరబుల్ నక్షత్రాలు కాబట్టి శుభకార్యాలు చేసుకోవడానికి చాలా మంచి సమయము అది. సో కుజుడు అక్కడ అస్తమించున్నాడు, ఇటు గురువు దొరికున్నాడు. ఎందుకంటే మంచి సమయం ఉంది. సో శని బలంగా ఉన్నాడు కాబట్టి ఆ శని నక్షత్రం చాలా మేలు. బుధుడు కూడా ఓకే, ఆయన ఉచ్చులో ఉన్నాడు కానీ గురువు కొంత చూడటం వల్ల బలం తగ్గింది. బట్ ఈ 2 సో వీలైనంత వరకు సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం మధ్యాహ్నం ముహూర్తాలు చాలా బాగుంటాయి. లేదంటే బుధవారం మధ్యాహ్నం వరకు కూడా చేసుకోవచ్చు. సో ఏదన్నా శుభకార్యాలు చేయాలంటే మాత్రం మంచి సమయము వినియోగించుకోండి, మర్చిపోవద్దు. ఓకే, సో అట్లా ఉందన్నమాట. అంటే ఏంటి మీకు ఆల్మోస్ట్ లైక్ 18, 19, 20వ తారీఖు సో పౌర్ణమి కూడా వస్తుంది. సో ఇక్కడ ఈ పౌర్ణమి మనకు ఉపయోగపడుతుంది. అన్ని పౌర్ణమాలు ఉపయోగపడకపోవచ్చు, బట్ ఈ పౌర్ణమి మాత్రం ఇక్కడ ఉపయోగపడుతుంది. ఓకే, సో ఎందుకని శని చంద్రుని చూడటం వలన. సో దీని మనోద మంచి సమయము ఈ 2 రోజులు. నెలంతా బాగుండేది చెప్పాను కాబట్టి. ఇక మనకి ఆదివారం నాడు చంద్రుడు మనకి ఎక్కడుంటాడండి? 10లో ఉంటాడు. సో కాబట్టి ఉద్యోగ ప్రయత్నాల్లోనూ, స్థిరాస్తుల్లోనూ, కుటుంబం, బంధుమిత్రులతో కలవటం, అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రత్యేకించి ప్రయాణాలు. సో ఎస్పెషల్లీ ఫ్లైట్ ట్రావెల్స్ మాత్రం సండే పెట్టుకోవద్దు. ఎందుకంటే చంద్రుడు పాపిగా మనకు 4ని చూస్తున్నాడు. ప్రయాణాలు మీరు చేసినట్టయితే ఇబ్బందులు ఎదుర్కొంటారు. పండగ తర్వాత ఆదివారం నాడు ఎక్కువ మంది ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఓకే, సో లేదంటే మీకు చంద్రుడికి రెమెడీస్ ఇవ్వడం జరిగింది. దాన్నన్నా మీరు తప్పనిసరిలో ప్రయాణం చేయాల్సి వస్తే మాత్రం చంద్రుడికి మనకి డిస్క్రిప్షన్లో లింక్లో సింపుల్ హోమ్ రెమెడీ ఇచ్చాం. ఆ రోజు మార్నింగ్ చేసుకుని బయలుదేరచ్చు. సో ఇదొక్కటి మాత్రం ప్లీజ్, ఎస్పెషల్లీ ఫ్లైట్ ట్రావెల్స్ అంటే నీటి మీద కానీ ఆకాశంలో కానీ ప్రయాణించే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఒక్కరోజు. ఇక సోమవారం ఉదయం నుంచి ప్రాబ్లం లేదు. 4:30 తర్వాత నుంచి మీనానికి వచ్చేస్తున్నాడు కాబట్టి ప్రయాణాలకు ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టడం. ఓకే, అది ఒకటి మాత్రం గమనించుకోండి, జాగ్రత్త తీసుకోవాలి. ఆదివారం నాడు ప్రయాణాలు. ఓకే, సోమవారం నుంచి బుధవారం మధ్యాహ్నం శుభకార్యాలకు బాగుందని చెప్పాను. ఇక ఆ తర్వాత చంద్రుడు మనకి 12వ స్థానానికి వస్తాడు. 12వ స్థానానికి వస్తే ఏంటంటే అన్ని వ్యయం అయిపోతాయి. అది మన జన్మలగ్నంలోనే 12లో వ్యయస్థానంలో కానీ పాపగ్రహాలు ఉన్నాయంటే జీవితమే వ్యయం అయిపోయే అవకాశం ఉంది. కేవలం ధనమే కాదు, జీవితమే, మానవ జీవితమే వ్యయమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది మర్చిపోవద్దు. ఓకే, సో 12వ స్థానంలో చంద్రుడు వస్తున్నాడు కాబట్టి 6ని చూస్తాడు కాబట్టి కొంచెం అనారోగ్యం కానీ జలుబు దగ్గు ఇట్లాంటివి ఏమైనా జాగ్రత్తలు తీసుకోండి, టేక్ ప్రికాషన్స్ ప్రాపర్లీ. సో లేదంటే మనం రెమెడీ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఓపికగా ఉంటే శుక్రవారం అర్ధరాత్రికి ఎట్లాగా ఆయన దాటేస్తాడు. సో జన్మలగ్నంలో మనకు 12/6 బాగుంటే పెద్ద వర్రీ అవ్వాల్సింది ఏం లేదు. ఓకే, ఇక లగ్నంలోకి చంద్రుడు వస్తున్నాడండి. లగ్నంలోకి వచ్చి గురువు కూడా లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి మనకి చంద్రుడు మొదటి భాగంలో బలంగా ఉంటాడు. అంటే శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు బలంగా ఉంటాడు. ఆ తర్వాత శుక్రుడు డామినేట్ చేస్తాడు కాబట్టి, శుక్రుడు మనకు శుభుడు కాబట్టి శుక్రుడు కూడా ఈ నెలాఖరు వరకు ఉంటాడు. మన వివాహ ప్రయత్నాలకు అన్నిటికీ కూడా సహాయం చేయడానికి. సో అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా శుక్రుడు మనకి ఉండటం, రాహు లగ్నంలో ఉండి శుక్రుడిని చూడటం, సో వివాహ ప్రయత్నాలకు మాత్రం అలాగే వివాహ సంబంధాన్ని పెంచుకోవడం మాత్రం ఇది చాలా మంచి సమయము. మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మిమ్మల్ని ముందుకే తీసుకెళ్తుంది. సో కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచడానికి కానీ ఎటువంటి ప్రయత్నమైనా వెనుకాడకుండా చేయొచ్చు. సో మీరు హృదయాలను పంచుకోండి, కలిసి పని చేయండి, కలిసి టుగెదర్గా చేయండి ఏదన్నా. సో ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. శుక్రుడు మనకి ఆ విధంగా దోహదం చేస్తున్నాడు, రాహు చూస్తున్నాడు. శనివారం మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చంద్రుడు ఉచ్చిలో ఉంటాడు, గురువు చూస్తున్నాడు, ఆయన ఏడు చూస్తున్నాడు. ఒక్క శనివారం మాత్రం వదిలేయండి, మళ్ళీ ఆదివారం నుంచి బెటర్. ఓకే, సో ఒక్క శనివారం మనం ఇక్కడ వదిలేయాల్సి వస్తుంది, అక్కడ ఆదివారం వదిలేయాల్సి వస్తుంది. శుభకార్యాలకు ఆ 2 రోజులు వచ్చినాయి, అండ్ ఈ మధ్యలో కూడా కొద్దిగా 2 రోజులు ఇబ్బంది పెడుతున్నాడు. ఓకే, సో చంద్రుడి యొక్క మనకి మేలు అనేది మాత్రం సోమవారం ఉదయం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఉంటుంది, అది మర్చిపోవద్దు. అలాగే నెల రోజుల్లో మనకి సూర్యుడి వలన శుక్రుడి వలన ఏ విధమైన మేలు వస్తుందో చెప్పాను, దాన్ని మనం వినియోగించుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మిథున లగ్నం వారికి మనం చూసినట్లయితే శని చంద్రుని పట్టుకుంటున్నాడండి. సోమవారం ఉదయం 4:30 నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సమయం మాత్రం చాలా మంచిది శుభకార్యాలు దేనని చేసుకోవడానికి. ఎప్పుడైతే శనికి చంద్రుడు సైడ్ లుక్లో దొరుకుతాడో, ప్లస్ అంతేకాకుండా అప్పటి నక్షత్రాలు కూడా శని నక్షత్రం బుధ నక్షత్రం ఉంది సోమవారం 11 గంటల నుంచి. సో కాబట్టి వాటిని కూడా మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో శుభకార్యాలు చేసుకోవడానికి ఇది మంచి సమయం అండి, దీన్ని మిస్ కావద్దు. సో అంతేకాకుండా చంద్రుడిని సైడ్ లుక్లో పట్టుకోవటమే కాకుండా ఆల్రెడీ శని చంద్రుడి యొక్క ఇల్లు అయిన కటకాన్ని చూస్తున్నాడు, అందుకని చంద్రుడు పాపి అయినా కానీ శుభుడిగా పనిచేస్తాడు ఇక్కడ. సో అందువల్ల చాలా మంచి కాంబినేషన్ ఇది. సో ఈ 2 రోజులను చక్కగా ఉపయోగించుకోండి. అంతేకాకుండా మనకి 4లో ఉన్న బుధుడికి బలాన్ని ఇస్తాడు చంద్రుడు, ఇక్కడ మనకి శుభుడిగా పనిచేస్తాడు మిథున లగ్నానికి. సో అది చక్కగా, అంటే మీరు ఏమన్నా స్థాపిత నిర్మాణాలు ఏమైనా చేసుకోవాలన్నా దేనికైనా సరే ఇది ఒక మంచి ముహూర్తంగా ఉపయోగించుకోవచ్చు. ఇక శని మనకి ఎప్పటి నుంచో అష్టమంలో ఉండి చాలా మేలు చేస్తూ ఉన్నాడు. మంచి కార్యజయము సఫలీకృతం, మీరు మొదలుపెట్టే అన్నీ కూడా చక్కగా సఫలీకృతం అవడానికి చాలా బలాన్ని కలిగిస్తూ ఉన్నాడు. మీ వాక్కు ఫలించే అవకాశం ఉంది, మీరు చెప్పిన మాట కట్టుబడి మీరు ఏదైతే చెబుతారో వేరే వాళ్ళకి ప్రామిస్ చేస్తారో అది ఫుల్ఫిల్ చేయగలుగుతారు అనమాట. సో అలాంటి చాలా చక్కటి సపోర్ట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక శని మనకి చంద్రుడిని పట్టుకోవడం ఈ 2 రోజులు కాకుండా మనకి ఆదివారం నాడు చంద్రుడు ఎక్కడ ఉంటున్నాడండి, మనకి 9లో ఉంటున్నాడు. కాబట్టి కొంచెం జేబులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అంతేకాకుండా మన ధైర్యోత్సాహాలు తగ్గించే అవకాశం, ఏమైనా కొంచెం బ్యాడ్ న్యూస్ కానీ ఇట్లాంటివి చెవును పడే అవకాశం ఉంది, కాబట్టి ఓపికగా ఉండండి. సో మనకి చంద్రుడు 9వ భావంలోను 10వ భావంలో 11వ భావం 12వ భావంలో సంచరించబోతున్నాడు మిథున లగ్నానికి. కాబట్టి మనకి ఆదివారం నాడేమో 9వ భావంలో ఉంటాడు. సో కొద్దిగా ఇలాంటివన్నీ ఉంటే కొద్దిగా ఓపికగా ఉండాలి. ఇక తర్వాత సోమవారం నుంచి బుధవారం వరకు 10వ భావంలో ఉంటాడు, ఇది మంచిది. శని చంద్రుడిని చూడటం వలన దాన్ని మనం చక్కగా వినియోగించుకోవచ్చు. ఇక 11వ భావంలోకి వచ్చేసరికి ఆయన ఎదురుగా ఉన్న సూర్యుడిని చూస్తూ ఉంటాడు. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మనకి జన్మజాతకంలో కనుక మనకి ఈ భావాలు బాగున్నట్లయితే ఈ చంద్రుడి యొక్క గమనాలు అంత ఎక్కువ ప్రభావం మన మీద చూపించవు. ఓకే, సో ఇక్కడ మనం చూసేసింది ఏంటంటే మనకి పంచమంలో సూర్యుడు మీకు కరెక్ట్గా ఆదివారం మధ్యాహ్నం 1:13 ఆయన తులలోకి వస్తూ ఉన్నాడు, శనికి దొరుకుతున్నాడు. సో ఇది చాలా మంచి సమయం, ఎందుకంటే ఒక పక్కన మనకి పెద్ద గ్రహం సూర్యుడు చంద్రుడు ఇద్దరు పాపలు మిథున లగ్నానికి. కాబట్టి ఇద్దరు పాపలైనప్పుడు మనం వారి పీడ కొంచెం తగ్గించాలంటే శనికి దొరకాలి. సో శనికి 2 నెలల పాటు సూర్యుడు దొరుకుతాడు, సో ఇది 1 నెల. సో కాబట్టి అక్టోబర్ 17 నుంచి నవంబర్ 16 వరకు శనికి సూర్యుడు దొరకటం మంచి సమయం. సో ఒక పక్కన కుజుడు అస్తమించి ఉన్నాడు, గురువు దొరికున్నాడు, ఇక సూర్యుడు కూడా దొరికితే చంద్రుడు ఒక్కడే. ఆ చంద్రుడు కూడా మీకు సోమవారం ఉదయం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు దొరకటం వలన ఈ రెండు రోజులైతే బెస్ట్. రెండు నక్షత్రాలు కూడా మంచి నక్షత్రాలు, శని నక్షత్రాలు, బుధ నక్షత్రాలు. సో ఏదన్నా మీరు మంచి చేయాలంటే తిరుగు లేకుండా మంచి ముహూర్తం దొరుకుతుంది. సో డోంట్ మిస్ ఇట్. అది ప్రత్యేకించి ఏదైనా మొదలు పెట్టాలన్నా, ఎక్కడన్నా మారాలన్నా, ఇల్లు మారాలన్నా, ఏదైనా కొనాలన్నా, సో ఇవన్నీ కూడా చక్కగా అవి కూడా వర్కింగ్ డేస్. సో కాబట్టి ఏదైనా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలన్నా కానీ చాలా చక్కటి అవకాశము. సో దీన్ని మిస్ చేసుకోవద్దు. ఇక మిగిలిన అంటారా మనకి ఇక చంద్రుడు బుధవారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం రాత్రి వరకు కూడా మనకి 11లో ప్రయాణిస్తూ ఉంటాడు, 5ని చూస్తుంటాడు. 5లో సూర్యుడు ఉన్నాడు కానీ మనకి ప్రాబ్లం ఏం లేదు. శని కూడా చూస్తున్నాడు, మిక్స్డ్గా ఉంటుంది. సో అయితే 11 అంటే మనకు లాభాలు. సో మంచి రేటు రాదు ఏదైనా అమ్మాలంటే. సో కొంచెం బ్యాడ్ అసోసియేషన్ నుంచి దూరంగా ఉండండి, చెడిపోయే అవకాశం ఉంది, చెడగొట్టే వాళ్ళు మనకు దొరుకుతారు. ఆ టైంలో మాత్రం కొద్దిగా షేర్ మార్కెట్లో ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా మనం వీ మే లూజ్. కాబట్టి ఆ 2 రోజులు అవాయిడ్ చేస్తే బెటరు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయొద్దు. బుధవారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం అర్ధరాత్రి 1 గంట వరకు ఓకే. ఇక ఆ తర్వాత శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఆయన శనివారం 12కి వస్తాడు. ప్రస్తుతానికి మన శుక్రుడు ఈ నెలాఖరు వరకు 12ని చూస్తూ ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. కొద్దిసేపు శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి అంటే కొద్దిగా ఆదివారం ఉదయం వరకు చంద్రుడు బలంగా ఉంటాడు. ఆ తర్వాత కొద్దిగా శుక్రుడు డామినేట్ చేస్తాడు, గురువు కూడా చూస్తూ ఉన్నాడు. సో కాబట్టి కొంచెం మన ఖర్చులు అనేది జాగ్రత్తగా ఉంచుకోవాలి. లేదంటే అంటే వ్యయం అయిపోతూ ఉంటాయి. అంటే మన జన్మజాతకంలో కూడా ఇలా ఉంటే 12 బాగోకపోతే మన జీవితమే వృధా అయిపోయే అవకాశం ఉంది. సో కాబట్టి జన్మజాతకం కనుక బాగుంటే మనం పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ శుక్రుడు మనకి 6లో ఉన్నాడు, ఈ నెలాఖరు వరకు ఉంటాడు కాబట్టి ఆయన నుంచి కొంత మేలు పొందొచ్చు. సో నెల ఫలితాల్లో చూస్తే మన శుక్రుడు సూర్యుడు బాగానే ఫేవరబుల్ చేస్తూ ఉన్నారు. సూర్యుడు పాపి అయినా కానీ శనికి దొరకటం అనేది మన అదృష్టం. ఈ సమయాన్ని మనం చక్కగా వినియోగించుకోవచ్చు. ఎవరైతే సూర్యుడు పాపిగా ఉన్నాడు జన్మజాతకంలో, అంటే బలంగా ఉండి దశ కాకపోతే, ఈ సమయంలో మాత్రం ఆయన బలం తగ్గుతుంది కాబట్టి, ఆయన పెట్టే ఇబ్బంది తగ్గుతుంది కాబట్టి దీన్ని చక్కగా వినియోగించుకోండి ఈ 4 రోజుల పాటు. ఇక 4లో బుధుడు ఉన్నాడు కానీ గురువు చూడటం వల్ల పెద్ద మనకు మేలు చేయలేకపోతున్నాడు. సో దట్స్ ఓకే. ఇక మన శుక్రుడు 6లో ఉన్నాడు కాబట్టి ఏదైనా మీకు అప్పులు రావాలన్నా కానీ ఏదైనా సరే ఈ నెలాఖరులోపు అడగండి. ఏదైనా లోన్ తీసుకోవాలన్నా తీసుకోండి, మీరు రీపే చేయగలుగుతారు. ఓకే, సో ఇక మిగిలిన విషయాలు అయితే యథావిధిగా నడుస్తూ ఉంటాయి. ఓకే, సో యూ కెన్ క్యారీ ఆన్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ మిథున లగ్నం. సో కర్కాటక లగ్నం వారికి అక్టోబర్ 17 నుంచి 23 వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్లయితే కర్కాటక లగ్నానికి చంద్రుడు అష్టమం, నవమం, దశమం, ఏకాదశ ఈ భావాల్లో ప్రయాణించబోతున్నాడు. సో అంటే కుంభం, మీనం, మేషం అండ్ వృషభం. సో ఈయన లగ్నాధిపతి. సో చాలా మేలు చేస్తాడు. ప్రస్తుతానికి ఆయన ఒక్కడే మిగిలాడండి. ఈ వారం మొత్తంలో మనకు చంద్రుడు చేసే మేలుని అడ్డుకట్ట వేసేది టైం నేను చెబుతాను, మనకి మంచి టైము బెస్ట్ టైం కూడా చెబుతాను. ఓకే, సో మనకి చంద్రుడు అష్టమంలో ఉంటే మనకు మంచి అంటే వెరీ అంటే కార్య జయము, అలాగే మన వాక్కు మంచిగా ఫలించడం, మనకి ఎప్పుడు కూడా మంచి అవసరమైన రీసోర్సెస్ ఎప్పుడు మన చేతిలో ఉండటము, కుటుంబ అన్యోన్యత పెరగటం. కాబట్టి ఈ సండే మాత్రం మిస్ కావద్దు. సండే మంచి సమయము. ఈ సండేని చక్కగా పిల్లలతో గడపండి, ఫ్యామిలీతో గడపండి. మీ మధ్య సంబంధం పెరుగుతుంది. కలిపి చేయండి, కలిసి చేయండి. సో ఈ విధంగా మంచి సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది ఈ సండే. ఎందుకంటే చంద్రుడు మీ కుటుంబ అన్యోన్యతను పెంచుతాడు, దాంపత్య సుఖాన్ని పెంచుతాడు, సుఖస్థానంలో ఉన్నాడు. సో అది ఆదివారం రోజు. ఇక సోమవారం ఉదయం 4:30 నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు నవమ స్థానంలో చంద్రుడు వస్తున్నాడు. సో శని ఆల్రెడీ చూస్తూ ఉన్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, జేబులు కరిగిపోతూ ఉన్నాయి, అన్ని జేబులు ఖాళీ అయిపోతూ ఉన్నాయి. సో దాని నుంచి మనం కొంచెం బయటపడాలంటే, కొంచెం ఇంప్రూవ్ అవడానికి అంటే మనకి చంద్రుడు వస్తూ ఉన్నాడు. అయితే ఏంటంటే చంద్రుడు ఇక్కడ ఏంటంటే శుభుడుగా కాకుండా పాపిగా పనిచేసే అవకాశం ఉంది. ఎందుకని చంద్రుడు హౌస్ అయిన కటకాన్ని శని చూస్తూ ఉన్నాడు, చంద్రుడిని కూడా శని చూస్తున్నాడు. కాబట్టి ఈ 2 రోజులు అన్నిటికీ కూడా వర్జించడం బెటరు. సో వీలైనంత వరకు ఇది కాముగా ఉండి ఆత్మ సంయమనంతో ఓపికగా ఉండే సమయము. ఎక్కువగా యాక్టివ్గా ఉన్నామంటే మాత్రం ఎక్కువ మనకి దెబ్బలు తగిలే అవకాశం ఉంది. చంద్రుడు పాపిగా పనిచేస్తూ ఉన్నాడు, 9లో ఉన్నాడు. కాబట్టి జేబులు మాత్రం ఖాళీ అయిపోవటం, అలాగే అంటే మనం భక్తి పేరుతోనో వీటి పేరుతో దైవం పేరుతో మోసపోయే అవకాశం ఉంది. శని చూస్తూ ఉన్నాడు ఆల్రెడీ. सो ई जाग्रत्तलु कोन्नि तीसुकोवाली। इक मनकु मूडुलो आल्रेडी गुरुవు చూడడం వల్ల కొంత మేలు జరుగుతుంది। అయితే బుధుడు కూడా ఉన్నాడు, కుజుడు అస్తమించడం వల్ల ఉపయోగపడట్లేదు। సో చంద్రుడు కూడా మూడుని చూస్తాడు కాబట్టి సో ఇక్కడ మూడుని పాపిగా చూసే అవకాశం ఉంది, కొంచెం ఏమైనా బ్యాడ్ న్యూస్ వినే అవకాశం ఉంది। ఈ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి। ఇక మిగిలిన సమయం చాలా బాగుంది, ఏదైతే మనకి చక్క సండే చాలా బాగుంది। మళ్ళీ మనకి ఆయన 10వ స్థానానికి వస్తూ ఉన్నాడు, ఎప్పుడు బుధవారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు। సో 10లోకి చంద్రుడు వచ్చాడంటే చాలా మంచిది। అయితే దాంట్లో మొట్టమొదటి పార్టే బాగుంటుంది। తర్వాత ఏంటంటే సూర్యుడు ఆల్రెడీ డామినేట్ చేస్తున్నాడు, ఒక నెల రోజుల పాటు మనకి సూర్యుడు ఇబ్బంది పెట్టబోతున్నాడు। 4లోకి వచ్చాడు ఆయన, ఆల్రెడీ శని చూస్తూ ఉన్నాడు। ఇద్దరు పాపలు 4లో ఉంటే ఏం చేస్తాను చెప్పండి। సో కాబట్టి బంధుమిత్రులతో కానీ ఎక్కడైనా కానీ కొంచెం విభేదాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆదివారం మధ్యాహ్నం నుంచి కొంచెం దూరంగా ఉంటే బెటరు అది। సో ఈ ఒక్క నెల రోజుల పాటు అక్టోబర్ 17 నుంచి నవంబర్ 16 వరకు బంధుమిత్రులతో కానీ మిగిలిన సంబంధాల్లో కొంచెం ఎక్కువ ఇబ్బంది। ఆల్రెడీ శని కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉన్నాడు, ఇప్పుడు సూర్యుడు కూడా యాడ్ అయ్యాడు ఆయనకి। సో కాబట్టి ఓపికగా ఉండటం మంచిది। దాంట్లో కొంచెం కొద్దిపాటి ఏంటంటే మనకు ఆ బుధవారం ఈవినింగ్ వరకు కొంచెం చంద్రుడు మనకు మేలు చేయగలడు, ఆ తర్వాత సూర్యుడు డామినేట్ చేయడం మొదలు పెడతాడు। సో జస్ట్ ఓన్లీ బుధవారం సాయంత్రం ఒకటే బాగుంది, మళ్ళీ నైట్ కల్లా సూర్యుడు బలవంతుడు అయిపోతాడు। ఓకే, సో ఆ ఒక్క చిన్న గ్యాప్ ఆఫ్ ఒక 3-4 అవర్స్ మధ్యాహ్నం 2 o'clock నుంచి ఈవినింగ్ 6 ఆ టైం వరకు మనకి కొంత మేలు చేస్తాడు చంద్రుడు। సో ఇక ఆ తర్వాత చూసినట్టయితే మనకి మళ్ళీ అంతేకాకుండా ఇంకొక మంచి రోజు ఏంటి, శనివారం చాలా మంచి రోజు। ఈ వారం మొత్తంలోకి బెస్ట్ శనివారం, ది బెస్ట్। ఎందుకని మనకి శనివారం నాడు చంద్రుడు ఉచ్చులోకి వస్తాడు, గురువు చూస్తూ ఉంటాడు। సో ఆ రోజు ఏమైనా మనం శుభకార్యం చేసుకోవాలంటే చాలా మంచి రోజు। సో అంతేకాకుండా మనకు 11లో ఉండి 5ని చూస్తున్నాడు। అయితే ఏంటి మళ్ళీ ఆదివారం వరకు ఉంటాడండి, కానీ ఆ శనివారం వరకే చంద్రుడు బలంగా ఉంటాడు। ఆదివారం నాడు శుక్రుడు కొంచెం చంద్రుడిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, శుక్రుడు బలవంతుడు అవుతాడు చంద్రుడి కంటే। సో అందువల్ల కొంచెం మిక్సిటీ వస్తుంది కాబట్టి ఉచ్చులో ఉండి మొదటి పార్ట్లోనే ఆ శనివారం నాడే మనం చేసుకోవచ్చు, ఆదివారం కూడా ఏదైనా కొంచెం మంచి చేసుకోవచ్చు, గురువు చూస్తున్నాడు కాబట్టి అంత బెస్ట్ రిజల్ట్స్ రావు। ఓకే, సో శనివారం ఫస్ట్ చాయిస్, తెలిస్తే ఆదివారం। సో ఈ 2 రోజులు ఏదైనా మనం శుభకార్యాలు మంచి కార్యాలు చేయడం, అంతేకాకుండా చంద్రుడు మనకి ఆయన మంచి మేధాశక్తిని ఇస్తాడు, మంచి క్లారిటీ, నిశ్చయిత మనస్సు, ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే మంచి క్లారిటీగా కాన్ఫిడెంట్గా నిర్ణయాలు తీసుకోగలుగుతారు, మంచి స్పష్టత ఉంటుంది మీకు అది। సో ఏదైనా ప్లానింగ్ చేసుకోవాలన్నా ఇవన్నీ కూడా మంచి సమయం నెక్స్ట్ వీకెండ్, శనివారం ఆదివారం, ప్రత్యేకించి శనివారం। ఓకే, ఇక సంతానంతో మీరు స్పెండ్ చేయాలంటే తల్లిదండ్రుల ప్రయత్నాలు సంతానం మీద చక్కగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది। సో పిల్లలతో స్పెండ్ చేయండి, వాళ్ళ హార్ట్ వినండి, వాళ్ళకి ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వండి, ఇవన్నీ కూడా మంచి శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది। ఇట్స్ అ ఫేవరబుల్ టైం, పాజిటివ్ టైం, నెక్స్ట్ వీకెండ్ మర్చిపోవద్దు। ఓకే, సో మనకి సండే కొంచెం బాగుంది, ఈ సాటర్డే సండే ఇంకా బెటర్గా ఉంది। సో వీటిని చక్కగా వినియోగించుకోండి, మిగిలిన సమయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి। సో మీకు రెమెడీస్ కూడా ఇచ్చాము, సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, సో దాన్ని ఉపయోగించుకొని మీరు ప్రిసైజ్గా ఆ రెమెడీస్ చేసినట్టయితే మనం ఈ కొంచెం ఇబ్బందుల్ని అధిగమించగలుగుతాం। సో ఈ అక్టోబర్ 17 నుంచి 23 వరకు సింహలగ్నం వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం। ఓకే, సో సింహలగ్నం వారికి చంద్రుడు 7th, 8th, 9th, 10th ఈ 4 భావాల్లో సంచరించబోతున్నాడు। ఓకే, సో ఆదివారంతో మొదలుకొని సో సోమవారం ఉదయం నుంచి మీనానికి వెళ్తూ ఉన్నాడు। సో ఇక్కడ మనకి చంద్రుడు పాపి సింహలగ్నానికి, సో కాబట్టి ఆయన కొంచెం నెగిటివ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంది। సో ఇక్కడ మనకి కుజుడేమో అస్తమించున్నాడు, గురువునేమో శని వేధిస్తూ ఉన్నాడు। సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి సూర్యుడు ఒక్కడే మిగిలింది, ఆ సూర్యుడు కూడా శని యొక్క కబంధ హస్తాల్లోకి వచ్చేసరికి సింహలగ్నం వారికి కొంచెం ఇబ్బందికర సమయము। సో కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, దీంట్లో ఉన్న దాంట్లో మేలేంటి, సో ఏంటి ఆ సమయం అనేది మీకు తెలియజేస్తాను। సో అలాగే కొంచెం మీకు రెమెడీస్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది, ప్రిసైజ్గా హోమ్ రెమెడీస్ మీరు చేసుకోవచ్చు, సో దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ। ఓకే, సో లెట్ అస్ స్టార్ట్। సో మనకి సూర్యుడు ఈ ఆదివారం 17వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆయన మనకి తులలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు। సో దాంతో నెల రోజుల పాటు తులలో ఉంటాడు। శని తన 10వ చూపుతో సూర్యుడిని పట్టుకోవడం వలన సింహలగ్నానికి ఇది తీరని విఘాతం। సో దాంతో మనం చాలా అంటే ఓపికగా ఆత్మ సంయమనం పాటించాల్సిన సమయం అని చెప్పొచ్చు అది। సో మనకున్న శుభగ్రహాలు కుజుడు, గురువు సూర్యుడు, ఇక కేతు అంటారా ఆయన కూడా శుక్రుడితో కలిసి ఉన్నాడు, ఛాయాగ్రహం. సో శుక్రుడితో కలిసేసరికి ఆయన పెద్ద ఉపయోగపడకుండా పోయేసరికి సింహలగ్నం వారికి ఈ నెల రోజుల పాటు అనేది చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన సమయమే. ప్రత్యేకించి వాహనాలండి, ఎందుకంటే శుక్రుడు ఈ నెలాఖరు వరకు అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా 4లో శుక్రుడు ఉంటాం. శుక్రుడు వాహనాల కారకుడు. సో కాబట్టి వాహన గండాలకి జాగ్రత్తగా ఉండండి. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ రికమెండేషన్. శుక్రుడు అంటే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండి ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో ఈ శుక్రుడికి రెమెడీస్ చేసుకోవడం చాలా ముఖ్యము. సో బీ కేర్ఫుల్ విత్ ద వెహికల్స్. సో అందుకని వెహికల్ పర్చేస్ కానీ ఇది మంచి సమయం కాదు. అక్టోబర్ ఎండింగ్ తర్వాత శుక్రుడు ధనుస్సుకు వెళ్ళిన తర్వాత మీరు కొనుక్కోవాలంటే కేతు ఉంటాడు కాబట్టి. బట్ ప్రస్తుతానికి మాత్రం అంత మంచి సమయం కాదని చెప్పాలి. సో ఏదైనా మీరు చేసుకోవాలంటే ఈ ఆదివారం మధ్యాహ్నం లోపు ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే ముగించుకోవడం బెటర్. ఆదివారం మధ్యాహ్నం 1:13 యాక్చువల్ సూర్యుడు మారుతున్నాడు, 2 గంటలు కాదు. సో దాన్ని గమనించి మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే, అయితే సూర్యుడు మాత్రం మనకు 9వ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి అంతవరకు కొంత మేలు. అలాగే గురువు కూడా 10వ భావాన్ని చూడటం, సో అక్కడ కొంచెం కొంత మేలు జరిగే అవకాశం ఉంది. ఇవి కొనసాగుతూనే ఉన్నాయి, బట్ చాలా వీక్గా ఉన్నాయి అనమాట. ఓకే, అది చెప్పాలనుకున్న అంశము. ఓకే, సో ఇక మనం చూసినట్లయితే చంద్రుడు 7లో ఉండి ఆదివారం పూట కొంచెం నిద్ర పట్టకుండా చేస్తాడు. ఆహార విహార నిద్రలో కొద్దిగా కలతలు, పీడకలలు ఇట్లాంటివి. ఇక సోమవారం ఉదయం నుంచి శని కూడా చూడటం వలన 8వ భావం బాగా దెబ్బతింటుంది. సో కొంచెం చిన్న చిన్న దెబ్బలు తగలటం, యాక్సిడెంట్లు కానీ కొంచెం అవమానాలు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా రెమెడీస్ చేసుకుంటే బెటర్ శనికి. ఓకే, సో మీ జన్మజాతకంలో ఇంపార్టెంట్ విషయము, మీ జన్మజాతకంలో కనుక ఈ భావాలు బలంగా ఉంటే ఇవి ఇక్కడ వచ్చే ఫలితాలు అనేవి చాలా నామమాత్రం మాత్రమే. కాబట్టి మీరు ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో సింహలగ్నానికి జన్మజాతకం ఎప్పుడు కూడా డామినేట్ చేస్తుంది గోచార ఫలాలని, కాబట్టి దానికే ఎక్కువ విలువ ఉంటుంది. సో అక్కడ కనుక బలంగా ఉంటే ఏం ప్రాబ్లం లేదు. అక్కడ కూడా వీక్గా ఉంటే ఏంటంటే ఇక్కడ ఇవి అగ్నికి ఆజ్యం తోడైనట్టు కొద్దిగా ఇబ్బంది ఎక్కువ పెడతాయి. కాబట్టి ఈ గోచారం యొక్క రెమెడీస్ కొంచెం మనం చేసుకుంటే బెటర్. సో ఆ ఉద్దేశంతో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక తర్వాత బుధవారం మధ్యాహ్నం నుంచి చంద్రుడు మనకి 9వ భావంలోకి వస్తాడు. సో సూర్యుడు ఇచ్చే ఫలితాలను కొద్దిగా ఆయన అడ్డం కొడతాడు. కాబట్టి అంటే బుధవారం నైట్ నుంచి సూర్యుడే డామినేట్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. బుధవారం ఈవినింగే ఒక 4-5 గంటలు మాత్రమే చంద్రుడు సూర్యుడిని డామినేట్ చేయడం జరుగుతుంది. ఆ 4-5 గంటలు అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు కూడా చంద్రుడు డామినేట్ చేయడం. సో అదొక్కటి మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆ తర్వాత మిగిలిన సమయం మనం ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను. సింహలగ్నం వారికి పితృరుణం తీర్చుకునే మంచి అవకాశం ఇది. ఎందుకంటే సూర్యుడు తండ్రికి కారకుడు, 9వ భావాన్ని చూస్తున్నాడు. సో దిస్ ఇస్ ఎ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీ ఫాదర్కి ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వటం, ఆయనకు ఊరట కలిగించే మాటలు చెప్పటం, ఆయన మేలు గురించి ఏదైనా కార్యాలు చేయటం, ఆయన క్షేమం కోసం ప్రార్థన చేయటం. అంటే తండ్రి రుణం తీర్చుకోవడం అనేది సాధ్యం కాదు. మనకు మానవ జన్మ ఇచ్చి మనని చిన్నప్పుడు పెంచి ఎన్నో రకాలుగా మనల్ని పోషించి పెద్దవారిని చేశారు. సో కనీసం మనం మంచి వారి గురించి కొన్ని ప్రార్థనలు చేయటం, దైవ ప్రార్థనలు చేయటం, ఇది చాలా బెనిఫిషియల్. సో ఈ నెల రోజులు మాత్రం అదొక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మన పితృ రుణమే కాదు, మన పూర్వీకుల రుణం కొంత తీర్చిన వాళ్ళం అవుతాం. సో అలాగే దైవ ప్రార్థనలు కానీ, దైవ భక్తి కానీ, గురుభక్తి కానీ, సత్సాంగత్యం కానీ, తీర్థయాత్రలు కానీ ఇది చాలా మంచి సమయం. సో అట్లాంటి వాటికి అంటే పుణ్యం చేయటానికి ఉపయోగించుకోండి ఈ నెల. మనకి భౌతికంగా ఎక్కువ లాభాలు, మిగిలిన డిపార్ట్మెంట్స్ అంత బాగోకపోయినా ఈ డిపార్ట్మెంట్ మాత్రం ఈ ఒక్క 4-5 గంటలు చంద్రుడు వచ్చిన సమయం తప్పించి మిగిలిన సమయం అంతా కూడా బాగా మేలు జరుగుతుంది. సో కాబట్టి దీన్ని మర్చిపోవద్దు. సో మనం డిస్కరేజ్ అవ్వద్దు. ఈ సూర్యుడు శని పట్టుకున్నాడని బలం తగ్గుతుంది, కానీ ఆయన 9వ భావాన్ని చూడటం అనే దాన్ని మాత్రం ఉపయోగించుకోవచ్చు. అందులో నీచులో కూడా ఉన్నాడు, బలం తక్కువ ఉంది. బట్ అట్లాంటి ప్రయత్నాలు మాత్రం కొంత సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ డిపార్ట్మెంట్ను వృద్ధి చేసుకోవచ్చు. ఆ డిపార్ట్మెంట్ మీద మనం ఫోకస్ చేస్తే మంచిది. సో అది ఓకే. సో ఇక చంద్రుడు మాత్రం శుక్రవారం అర్ధరాత్రి నుంచి శని ఆదివారాలు మనకి వృషభంలోకి వస్తూ ఉన్నాడు. సో అంటే మనకి 10వ భావంలోకి వస్తూ ఉన్నాడు. గురువు చంద్రుని చూస్తున్నాడు. ఏదైనా శుభకార్యాలు మీరు ఏదైనా చేయాలంటే మాత్రం శనివారం చాలా మంచి రోజు. శనివారం సూర్యుడి నక్షత్రం కూడా జరుగుతూ ఉంది 23వ తారీఖున. కాబట్టి ఆ రోజు మీరు ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలంటే అది ఒకటి మంచి రోజు ఉంది. సో దాన్ని వినియోగించుకోవచ్చు. సో శని ఆదివారాలు కొంచెం బెటర్ గురువుకి చంద్రుడు దొరకటం వలన. సో దట్ ఈస్ వన్ నైస్ ఆస్పెక్ట్ ఇన్ ద వీక్. ఓకే, ఈ వారంలో వీకెండ్ అనేది మాత్రం కొంచెం మనకి బాగా మేలు చేసే అవకాశం ఉంది. సో దాన్ని వినియోగించుకోవచ్చు. నెలంతా మాత్రం సూర్యుడు ఇచ్చే మేలుని ఈ 9వ భావంలో పితృణం తీర్చుకోవడానికి, దైవ దర్శనాలకి, దైవ అంటే సత్సాంగత్యానికి, దైవ భక్తికి ఉపయోగిస్తే మంచిది. ఓకే, సో ఇక శని ఆల్రెడీ ఎప్పటి నుంచో పీడిస్తూ ఉన్నాడు వ్యయభావాన్ని. సో 6లో కూడా ఉన్నాడు. సో రుణభారం, రుణబాధలు, సో ఇవన్నీ కూడా రెమెడీస్ చేసుకోవడానికి మీకు కింద ఇవ్వటం జరిగింది. దాన్ని చక్కగా వినియోగించుకోండి. సో విష్ ఆల్ ద బెస్ట్. ఓకే, సో కన్యా లగ్నం వారికి అక్టోబర్ 17 నుంచి 23 వరకు ఎలా ఉండిపోతుందో చూద్దాం. వెరీ నైస్ టైం. మంచి మంచి గుడ్ న్యూస్ ఉంది మీకు. వండర్ఫుల్ టైం. ఎందుకని మనకి సూర్యచంద్రుడు ఇద్దరు పాపలు. ఈ సూర్యచంద్రులు ఈ వారంలో శనికి దొరకబోతున్నారు. సో ఆ 2 రోజులు చెబుతాను. సో సోమవారం ఉదయం అంటే 18వ తారీఖు ఉదయం నుంచి 20వ తారీఖు మధ్యాహ్నం, బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా మనకి చాలా వండర్ఫుల్ టైం, బెస్ట్ టైం కన్యా లగ్నం వారికి. ప్రత్యేకించి ఈ నెల అంతా కూడా చాలా మంచిది. ఎందుకంటే సంవత్సరంలో 2 నెలలు శనికి సూర్యుడు దొరుకుతాడండి. ఆ 2 నెలల్లో ఇదొక నెల. సో అక్టోబర్ 17 మధ్యాహ్నం 1:15 నుంచి నవంబర్ 16వ తారీఖు వరకు సూర్యుడు శనికి దొరకటం వలన కన్యా లగ్నం వారికి పండగ. కుజుడు అస్తమించున్నాడు, గురువు వీక్గా ఉన్నాడు, ఇక చంద్రుడు కూడా దొరుకుతాడు మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 2 రోజులు, మళ్ళీ తర్వాత నవంబర్ 15, 16 తారీఖులు కూడా మంచి అనమాట. సో వీటిని చక్కగా వినియోగించుకుని ఏదైనా మీరు శుభకార్యం చేయాలి అంటే మాత్రం బెస్ట్ టైం. ఎందుకంటే నక్షత్రాలు కూడా కలిసి వచ్చినాయి మీకు. సోమవారం 11 గంటల తర్వాత శని నక్షత్రం, ఆ తర్వాత బుధ నక్షత్రం, 2 రోజుల పాటు వండర్ఫుల్ టైం. సో మీరు ఏదన్నా చేయాలంటే దిస్ ఇస్ ద బెస్ట్. ఓకే, సో ఈ నెల రోజులు మంచిది. ఆ నెల రోజుల్లో కూడా ఈ వారంలో వచ్చిన ఈ 2 రోజులు చక్కగా వినియోగించుకోవచ్చు. సో సూర్య చంద్రుల యొక్క బలం పూర్తిగా తగ్గుతుంది. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్. ఓకే, సో అది శని మనకి పంచమంలో ఉన్నాడు, పంచమాధిపతి పంచమంలో ఉంటాం. ఎప్పటి నుంచో మనకు అది మేలు చేస్తూ ఉంది సంతాన పరంగా కానీ ఏ పరంగా కానీ. ఇక ఆయన 7ని కూడా చూడటం, చంద్రుడిని కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో పలు రకాలుగా బుధుడు లగ్నంలో ఉండి 7ని చూస్తున్నాడు. సో ఇప్పటి వరకు సూర్యుడి వల్ల కొంచెం ఇబ్బంది పడి ఉన్నారు. ఆ ఇబ్బంది కూడా తొలగిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇన్నాళ్ళు కొద్దిగా వర్రీ ఉంది. సో మనం ఇక్కడ చూసినట్లయితే సో శుభకార్యాలకి ఇవి 2 మంచి రోజులు. ఇక తర్వాత శని మనకి 5లో ఉండి 7ని చూడటం, 11ని చూడటం, ఇక ఇప్పుడు 2ని కూడా చూడటం. సో వీటితో పాటు శుక్రుడు కూడా బలంగా 3లో ఉన్నాడు. సో అక్టోబర్ చివరి వరకు ఉంటాడు. సో అది కొంచెం దైవ ప్రార్థనలకి వీటన్నిటి కూడా మంచిదే. ప్రత్యేకించి ఇప్పుడు దేవి నవరాత్రులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఓకే, సో ఇక బుధుడు మనకి లగ్నంలో ఉండి చంద్రుడిని చూస్తూ ఉన్నాడు. సో ఓకే, ఓవరాల్గా మనకి అంటే ఒక గురువు బుధుడిని పట్టుకోవటం ఒక్కటి తప్పితే మిగిలినంత పాజిటివ్. సో దట్స్ వెరీ నైస్ టు నోటీస్. ఓకే, సో ఇక మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకి చంద్రుడు మనకి 6లో ఉంటాడండి ఆదివారం నాడు. కాబట్టి శత్రు రోగ రుణ బాధలు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆ రోజు మాత్రం. సోమవారం కల్లా అఫ్కోర్స్ ఆయన మీనానికి వెళ్ళిపోతాడు కాబట్టి పెద్ద వర్రీ లేదు ఇంకా. సో చంద్రుడు 6లో ఉన్నప్పుడు ఆ ఒక్క ఆదివారం మాత్రం అప్పులు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు, జాగ్రత్తగా ఉండాలి. సో ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇక సోమవారం నుంచి బెటర్. సోమవారం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ప్రత్యేకించి మీరు ఏమైనా వివాహ ప్రయత్నాలు చేస్తే మాత్రం, సో అంతేకాకుండా వివాహ సంబంధం పెరగడానికి కూడా మంచిది. సో స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ వైఫ్ ఆర్ స్పౌస్ అండ్ డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. డూయింగ్ సంథింగ్ టుగెదర్, ఇద్దరు కలిసి ఏదైనా చేయటం ఇలాంటివి చేయండి. వివాహ బంధం బాగా గట్టిపడుతుంది. మంచి నిద్ర వస్తుంది. ఎవరైనా విందులకు పిలవాలంటే పిలవండి. మీరు ఎవరైనా విందులు ఇంటికి వెళ్ళాలన్నా కానీ విందు భోజనాలు చక్కగా జరిగే అవకాశం ఉంది. మంచి నిద్ర పట్టే అవకాశం ఉంది. అపార్ట్ ఫ్రమ్ శుభకార్యాలకు కూడా మంచిదే అనమాట. ఓకే, సో అది చంద్రుడు మనకి 7లో ఉండటం వలన. ఇక బుధవారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు చంద్రుడు మనకి 8వ స్థానంలోకి వస్తున్నాడు. సో కాబట్టి సూర్యుడు కూడా చూస్తూ ఉంటాడు. సో 8 అంటే మనకి చిన్న చిన్న దెబ్బలు తగలటము, యాక్సిడెంట్లు కానీ ఇలాంటి. అఫ్కోర్స్ గోచారం ఇక్కడ అంత బలం ఉండదు. మన జన్మజాతకంలో కనుక 8 బాగుంటే ఏం పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. లేదా చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంది. లేదంటే పరాభవాలు, అవమానాలు, సో మన కుటుంబంలో కలహాలు, లేదంటే మనం ఏదైనా మొదలు పెడతాం సగంలో ఆపేయాల్సి రావటం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ 2 రోజులు కొంచెం ఓపికగా ఉండాలి. లేదంటే చంద్రుడికి మనం రెమెడీస్ చేసుకుంటే బెటర్ అనమాట. ఓకే, సో ఇక మనకి శుక్రవారం అర్ధరాత్రి నుంచి శని ఆదివారాలు మాత్రం వృషభంలోకి చంద్రుడు వస్తూ ఉన్నాడు. సో ఇది పరిస్థితి. సో అప్పుడు మాత్రం మనకి నవమంలోకి చంద్రుడు వస్తున్నాడు. ప్రత్యేకించి శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు చంద్రుడు శుక్రుడిని డామినేట్ చేస్తాడు. కాబట్టి మనకు 3వ భావంలో కూడా కొంత కలత వచ్చే అవకాశం ఉంది. ఆ ఒక్కరోజు అవాయిడ్ చేస్తే బెటర్. ఇక ఆదివారం అనేది మాత్రం శుక్రుడే డామినేట్ చేస్తాడు చంద్రుడిని. ఎక్కువ చంద్రుడి యొక్క ప్రభావం 3వ భావం మీద ఉండదు. సో కాబట్టి అది మనం ఒక్కరోజు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ సోమవారం నుంచి బుధవారం మధ్యాహ్నం అనేది బెస్ట్గా ఉంది. మిగిలిన టైం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశాను. సో ఇక ఈ 4 రోజుల పాటు సూర్యుడు మనకి శనికి దొరకడం అనే అదృష్టాన్ని మనం చక్కగా వినియోగించుకోవచ్చు. ఇక అన్నిటికంటే మించి మనకి దిస్ ఈజ్ ద ఓవరాల్గా బెస్ట్ టైం అని చెప్పొచ్చు. దీన్ని అంటే ఎప్పుడో కానీ ఇట్లాంటి అవకాశం రాదు కన్యా లగ్నం వారికి. దీన్ని చక్కగా వినియోగించుకోండి. దిస్ ఈజ్ 1 ఆఫ్ ద బెస్ట్ టైం. ఓకే, సో ఇంతకుముందే చెప్పాను, సంతాన పరంగా ఏమైనా ప్రయత్నాలు మాత్రం చక్కగా సఫలీకృతం అవుతాయి. ఏమైనా మీరు ప్రణాళికలు వేసినా నిర్ణయాలు తీసుకోవాలన్నా మంచి సమయం ఇది. సో దాన్ని చక్కగా వినియోగించుకోండి. ఓకే, సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సో తులా లగ్నం వారికి ఈ అక్టోబర్ 17 నుంచి 23వ తారీఖు వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓకే, సో ఇట్స్ వెరీ హ్యాపీ న్యూస్, గుడ్ న్యూస్ శనిపాలితులు అందరికీ కూడా, ప్రత్యేకించి తులా లగ్నానికి కూడా. ఎందుకంటే మనకి సూర్యుడు పాపిగా ఉన్నాడు. ఆ సూర్యుడు శనికి దొరకబోతున్నాడు 4 రోజుల పాటు. అక్టోబర్ 17 మధ్యాహ్నం 1:13 నుంచి నవంబర్ 16 వరకు. సో ఈ 4 రోజులను చక్కగా వినియోగించుకోవాలి. గురువు ఆల్రెడీ వీక్గా ఉన్నాడు, కుజుడు అస్తమించి ఉన్నాడు, ఇంకా సూర్యుడు కూడా దొరికాడు. ఇంకేం కావాలండి ఎందుకంటే మంచి సమయం. చంద్రుడు మనకు ఆల్రెడీ శుభుడు. సో కాబట్టి ఈ వారం, ఈ నెలంతా కూడా మీరు ఏ పెండింగ్ వర్క్స్ ఉన్నా, ఏమి చేయాలన్నా బీ యాక్టివ్. ఒక ముక్కలో చెప్పాలంటే మీరు ఎంత యాక్టివ్గా ఉన్నా అన్ని లాభాలేగా, నష్టం లేదు. ఒక్క గురువు ఒక్కడ బుధుడిని పట్టుకుంటాం తప్పితే మిగిలిన గ్రహాలన్నీ ఫ్రీగా ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాయి. సో చక్కగా వినియోగించుకోవచ్చు. ఓకే, సో దట్ ఇస్ ఓవరాల్ బ్రాడ్ ఐడియా ఆఫ్ దిస్ మంత్. ఇక పర్టికులర్గా ఈ వారం మనం చూసినట్లయితే చంద్రుడు మనకి 5వ భావంలోను 5, 6, 7, 8 భావాల్లో సంచరించబోతూ ఉన్నాడు. సో ఆదివారం నాడు చంద్రుడు 5లో ఉండబోతున్నాడు. సో 5 అంటే ఏంటి? చంద్రుడు ఆల్రెడీ బుద్ధికి కారకుడు, మనసుకు కారకుడు, నిశ్చయ మనస్సుకి మనం అంటే మంచి క్లియర్ మైండ్ ఉంటుందండి మీకు. సండే మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఆ రోజు తీసుకుంటే బెటరు. అది మీకంటే మంచి విచక్షణ జ్ఞానం, చక్కగా బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అనమాట. అది సో ఈ ఆదివారం నాటి మాత్రం దాన్ని ఉపయోగించుకోండి. ఇక ఆదివారం మధ్యాహ్నం నుంచి ఎట్లాగే సూర్యుడు కూడా దొరుకుతున్నాడు కాబట్టి ఇంకా నెగిటివిటీ కూడా పోతుంది. సో బ్రహ్మాండంగా మంచి ప్రణాళికలు, ప్లానింగ్ ఏదైనా చేయాలన్నా, దూరాలు వచ్చినా, ఇక అంటే మీ సంతానంతో స్పెండ్ చేయడం చాలా ముఖ్యం. మంచి ఫలితాలను ఇస్తుంది ఈ సండే. ఎందుకంటే 5వ భావంలో చంద్రుడు ఉంటే సో వాళ్ళు చెప్పే వినండి, వాళ్ళతో కలిసి ఏదైనా చేయండి, వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళండి. సో స్పెండ్ టైం విత్ దెమ్, మంచి రిజల్ట్స్ వస్తాయి. సో తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య బాంధవ్యం పెంచే సమయం తులా లగ్నం వారికి. సో అది ఆదివారం. ఇక సోమవారం నుంచి శని కూడా చంద్రుడిని చూస్తూ ఉంటాడు. మీనంలో చంద్రుడు ఉంటాడు. సో సోమవారం ఉదయం 4:30 నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు. సో ఇక్కడ శని చంద్రుల కలయిక, బుధుడు కూడా చూస్తున్నాడు. సో బ్రహ్మాండం 6. అది సో మన శత్రు రోగ రుణ బాధలు తీరే సమయం. సో అటువంటి ప్రయత్నాలు మీరు ఏమైనా లోన్ తీసుకోవాలంటే ఆ సమయంలో తీసుకోవచ్చు. వర్కింగ్ డేస్ అవి. సో డాక్టర్ని విజిట్ చేయాలన్నా ఇది మంచి సమయం. ఎందుకంటే మీకు డాక్టర్కి మీ యొక్క రోగం సరిగ్గా అర్థమవుతుంది, మీకు మంచి మెడిసిన్స్ కూడా దొరికే అవకాశం ఉంటుంది. బుధుడు 6ని చూస్తున్నాడు, శని చూస్తున్నాడు, చంద్రుడు ఉన్నాడు, ముగ్గురు కలిసి ఉన్నారు. సో ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాలంటే మాత్రం చక్కగా అడగాల్సిన సమయం గ్యారెంటీకి వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఓకే, సో పీస్ఫుల్గా ఉండే సమయం. ఎవరేమన్నా కానీ చెల్లించని మంచి స్థిర మనస్సు కలిగి ఉంటారు. అది సో వెరీ స్ట్రాంగ్ అనమాట. అది మన ఎవరు ఎదిరించలేరు. అది సో శత్రు రోగ రుణ బాధలన్నింటినీ అధిగమించి మన శత్రువులను కూడా లొంగ తీసుకునేటువంటి ఆలోచనలు, తెలివితేటలు అలా బుర్ర పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో అది ఈ 2 రోజులు మనకి మంచి సమయం. సో యూటిలైజ్ దిస్. ఇక బుధవారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు సో చంద్రుడు మనకి మేషంలోకి వస్తాడు. సో ఏడో భావంలోకి వస్తాడు కాబట్టి అంటే సూర్యుడు కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి సూర్యుడు కొంత నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే నీచలో ఉన్నాడు, బలం తక్కువ ఉంది. అయితే చంద్రుడు సూర్యుడిని డామినేట్ చేస్తాడు. ఏంటి ఆ టైము? బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఒక 4-5 గంటల పాటు. సో కాబట్టి ఏమైనా పెళ్లి చూపులు ఉన్నా ఇట్లాంటివి ఏమైనా కానీ ఆ 4-5 గంటల టైంలో చేసుకుంటే మంచిది. వివాహ ప్రయత్నాలు ఎవరికైనా ఫోన్ చేసి వివాహ సంబంధాలు మాట్లాడాలన్నా కానీ ఇది మంచి సమయం, దాన్ని చక్కగా వినియోగించుకోండి. ఆహార విహార నిద్రలు కూడా చక్కగా ఉండే సమయం. సో ఈ ఒక్క నెల రోజుల పాటు సూర్యుడు 7ని చూడటం వలన కొంచెం ఎక్కువ ఎక్సెసివ్ హీట్ ఉంటుంది బాడీలో, కొంచెం నీరస పడిపోతారు తొందరగా. సో అంటే సాయంత్రానికల్లా కొద్దిగా వడిలిపోతారు అనమాట, అది సున్నితంగా అయ్యే అవకాశం ఉంది. సో అదొకటి, కొంచెం సూర్యుడి వలన కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. సో ఆహార విహార నిద్రలో కానీ అలాగే వివాహ సంబంధంలో కానీ కొంచెం చిన్న చిన్న కలతలు సూర్యుడు కలగజేసే అవకాశం ఉంది. ఈ 4-5 గంటలు మాత్రం మంచిది కాబట్టి ఆ టైంలో ఏదన్నా దానికి సంబంధించిన ప్రయత్నాలు మాత్రం చేసుకోవచ్చు. ఓకే, ఇక శుక్రవారం అర్ధరాత్రి 1 గంట నుంచి తర్వాత శని ఆదివారాల్లో చంద్రుడు మనకి వృషభంలోకి వస్తూ ఉన్నాడు, అష్టమంలో ఉంటాడు. సో శుక్రుడు కూడా చూస్తూ ఉన్నాడు, అయితే గురువు కూడా చూస్తూ ఉన్నాడు. సో ఇది కొంత మేలే చేస్తుంది శుక్రుడు ఉన్నంత వరకు. తర్వాత గురువు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చినా కానీ అక్టోబర్ ఎండింగ్ వరకు. సో శుక్ర చంద్రుల కలయిక అందులో 2-8లో కాబట్టి కుటుంబ అన్యోన్యత, ప్రత్యేకించి స్త్రీల మధ్య సంబంధాలు, సత్సంబంధాలు బాగా పెరిగే అవకాశం ఉంది కుటుంబ వ్యక్తుల్లో. సో కాబట్టి సో ఇక్కడ శుక్ర చంద్రుల కలయిక మంచి ఫలితాలను ఇస్తుంది అష్టమంలో. సో అంటే ఎక్కువ స్త్రీల మిత్రత్వము, స్త్రీల అనుకూలత అనేది చాలా పెరుగుతుంది. స్త్రీలతో సత్సంబంధం చాలా బాగా పెరగడానికి అవకాశం ఉంది. సో కుటుంబంలోని వ్యక్తుల మధ్యలో సత్సంబంధం పెరగడానికి అవకాశం ఉంది. సో ఈ ప్రయత్నాలు, సో కుటుంబం అంతా కలిసి ఏదైనా చేయండి, ప్రత్యేకించి స్త్రీలను ఇన్వాల్వ్ చేయండి, మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో దట్ ఈస్ అనదర్ గుడ్ న్యూస్. మీరు చెప్పే పలుకులు వారికి చక్కగా అర్థం అవటం, మంచి అండర్స్టాండింగ్ రావటం, అవగాహన పెరగటం. సో స్పెండ్ టైం ఎస్పెషల్లీ విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్లూడింగ్ ఉమెన్. సో దిస్ అ వెరీ గుడ్ టైం. ఏదన్నా మీకు స్త్రీలతో సంబంధం పెరగాలి అంటే మాత్రం వండర్ఫుల్ టైం, డోంట్ మిస్ ఇట్. ఓకే, సో ఈ విధంగా వారం ఇలా ఉంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే, సో నా వృశ్చిక లగ్నం వారికి అక్టోబర్ 17 నుంచి 23వ తారీఖు వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం ఈ వారం. ఓకే, సో వృశ్చిక లగ్నం వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే సూర్యుడు కూడా మనకి శనికి దొరుకుతున్నాడండి. ఈ ఆదివారం మధ్యాహ్నం 1:11 నుంచి ఒక నెల రోజుల పాటు కాబట్టి కొంచెం ఓపికగా ఉండాలి, కొంచెం రెమెడీస్ చేసుకోవాలి. మీ జన్మ జాతకంలో, జన్మ లగ్నంలో కనుక ఈ భావాలు, ఈ గ్రహాలు బలంగా ఉంటే ఇక్కడ వచ్చే పరిణామాలు ఎక్కువగా మిమ్మల్ని ప్రభావితం చేయవు కాబట్టి ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో సింపుల్, ఏ డిపార్ట్మెంట్లలో ఇబ్బందులు వస్తే జాగ్రత్త తీసుకోవాలి. దీంట్లో కూడా ఉన్న కొంచెం సిల్వర్ లైనింగ్ ఏంటి, ఈ కష్టాల్లో కూడా ఉన్న కొన్ని చిన్న చిన్న మీరు కొంచెం కార్యాలు చేసుకోవాలి. పెద్ద పెద్ద శుభకార్యాలకైతే బలం లేదండి, కానీ చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి కొన్ని చిన్న కొద్దిగా అక్కడక్కడ వచ్చే అవకాశాలు, మంచి సమయాలు చెబుతాను, వాటిని మీరు చక్కగా వినియోగించుకోవచ్చు. సో లెట్ us ఫోకస్ ఆన్ దట్. సో మనకి లగ్నంలో శుక్రుడు ఉన్నాడండి, అక్టోబర్ ఎండింగ్ వరకు ఉంటాడు. ఆయన పోతే కొంచెం వివాహ ప్రయత్నాలు కొంచెం ముమ్మరం చేయొచ్చు, మనకి మేలు జరుగుతుంది. అప్పటి వరకు కొద్దిగా స్త్రీలతో కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. సో కొంచెం ఓపికగా ఉండాలి. గురువు కూడా 7ని చూస్తున్నాడు, శుక్రుడు కూడా చూస్తున్నాడు. అంటే కొంచెం చన్నీళ్ళు వేడి నీళ్ళుగా కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ శుక్రుడు వలన కొద్దిగా కలిగే అవకాశం ఉంది. సో అది గమనించుకుని మనం జాగ్రత్తగా ఓవరాల్గా మంత్ చూస్తే ఇవ్వండి. ఇక ఈ వారం చూద్దాం, ఈ వారం స్పెసిఫిక్గా ఎలా ఉంది అనేది. సో మనకి శని చంద్రుడిని సూర్యుడిని పట్టుకోవటం అనేది సోమవారం ఉదయం 4:30 నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది. సో ఈ టైం మాత్రం మనకి దేనికి పనికిరాదు. ఎందుకంటే సూర్యచంద్రులు ఇద్దరు శుభులు పోతున్నారు, గురువు ఆల్రెడీ బలహీనంగా ఉన్నాడు, కుజుడు అస్తమించున్నాడు, ఇంకేం చేస్తామండి. సో కాబట్టి ఈ 2 రోజులు మాత్రం ఈ వారంలో వదిలేయండి. సో మన పని ఏదో మనం చేసుకోవడం, తల వంచుకుని వెళ్ళటం బెటరు. ఎవరిని ఏమన్నా అన్నా కానీ ఎక్కువ మనం మాట్లాడకూడదు, ఓర్చుకోవాల్సిన సమయం. సో మనం తలదించుకుని వెళ్తేనే బెటర్ అనమాట ఈ 2 రోజులు ప్రత్యేకించి. సో దీన్ని ఐ జస్ట్ వాంట్ టు ఎంఫసైజ్. సో మనకి ఆదివారం నాడైతే చంద్రుడు 4లో ఉంటాడు. సో కాబట్టి చిన్న చిన్న అంటే ప్రయాణాలు కానీ ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతాయి. సో మీరు ఏదైనా ప్రయాణం సోమవారం మాత్రం పెట్టుకోవద్దు, ఆదివారమే కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే సోమవారానికి మనకి ఆ బలం తగ్గిపోతుంది, చంద్రుడు మనకి 5వ స్థానానికి వెళ్ళిపోయి శనికి దొరకటం వలన. సో ఈ అనుకూలత అనేది పోతుంది కాబట్టి ఆదివారం అంటే సోమవారం ఉదయం కల్లా ఇంటికి చేరుకోండి మీరు పండగ గనక బయటికి వెళ్తే. ఓకే, సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సోమవారం నుంచి బుధవారం వరకు బాగా 5లో చంద్రుడు ఉంటే ఏంటంటే బుర్ర పనిచేయదు అనమాట. అన్ని తప్పులు చేస్తూ ఉంటాం, చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. సో ఏది కూడా అంత క్లారిటీ రాదు. సో కాబట్టి ఆ సమయంలో మనం ఎక్కువ నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు, తప్పు చేసే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న వాటికి కూడా మనస్పర్ధలు, కొంచెం భావ విభేదాలు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయాన్ని మనం కొంచెం ఓపికగా దాటితే బెటరు. సో రెమెడీస్ కూడా ఉన్నాయి డిస్క్రిప్షన్లో, దాన్ని కూడా ఉపయోగించుకోండి లింక్స్. ఇక మనకి బుధవారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు చంద్రుడు మనకి మేషంలోకి వస్తూ ఉన్నాడు. సో అంటే మనకు 6వ భావంలోకి ఆయన వస్తూ ఉన్నాడు. సూర్యుడు కూడా చూస్తూ ఉంటాడు. సో 6వ భావం మాత్రం బ్రహ్మాండంగానే పనిచేస్తుంది. సో శత్రు రోగ రుణ బాధలు, అలాగే మీరు డాక్టర్ను విజిట్ చేయాలంటే మాత్రం ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటే డాక్టర్ గారికి మీ అనారోగ్యం అంటే ఆ డయాగ్నోసిస్ చక్కగా చేయడానికి మంచి అనుకూలత అనమాట. సో కాబట్టి దాన్ని మీరు గుర్తుపెట్టుకుని మీరు డాక్టర్కి వెళ్ళేటైతే మాత్రం బుధవారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం అర్ధరాత్రి ఈ టైంలో ఎప్పుడన్నా కానీ బుక్ చేసుకోండి. సో మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి, మంచి మెడిసిన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది, ఆ మెడిసిన్స్ కూడా ఫలించే అవకాశం ఉంది. సో డాక్టర్ విజిట్స్ అప్పుడు ప్లాన్ చేసుకుంటే బెటర్ ఈ వారంలో కనుక మీరు వెళ్ళాలనుకుంటే. ఓకే, సో దట్ ఈజ్ వన్ గుడ్ టైం. అలాగే మీరు ఎవరన్నా అప్పు ఇవ్వాలన్నా, అప్పు తీసుకోవాలన్నా, లోన్ తీసుకోవాలన్నా ఇది చాలా మంచి సమయం ఆ 2 రోజులు కూడా. ఓకే, సో అది మీకు బుధవారం మధ్యాహ్నం నుంచి జరుగుతుంది కదా, గురువారం శుక్రవారం. సో అప్పుడు మధ్యలో గురువు నక్షత్రం కూడా వస్తుంది కాబట్టి యూ కెన్ యూటిలైజ్ దట్ టైం వండర్ఫుల్గా ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేకించి మీకు బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు కేతువు నక్షత్రం కూడా మీకు ఉపయోగపడుతుంది. అది గురువు నక్షత్రం కాదు, కేతువు నక్షత్రం మీకు ఉపయోగపడుతుంది. ఓకే, సో ఆ విధంగా దాన్ని చక్కగా వినియోగించుకోండి. ఇక శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఇక శని ఆదివారాలు చంద్రుడు మనకి వృషభంలోకి వస్తాడు. సప్తమంలో గురువు కూడా చూస్తున్నాడు. సో వివాహ ప్రయత్నాలకి కొంత బలాన్ని కలిగిస్తాడు. అయితే ప్రత్యేకించి మనకి ఇక్కడ శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు శుక్రుడి కంటే బలంగా చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ సమయం చాలా మంచిది. దాన్ని చక్కగా వినియోగించుకుంటే బెటర్. ఎందుకంటే ఆదివారం మళ్ళీ శుక్రుడి డామినేషన్ కొంచెం పెరుగుతుంది కాబట్టి. సో ఈ ఒక్కరోజు అది మనకి నక్షత్రం కూడా మంచి నక్షత్రమే, ఫేవరబుల్ నక్షత్రం కాబట్టి మీరు ఏదన్నా ప్రయత్నాలు చేయాలంటే వివాహ ప్రయత్నాలు కానీ, విందులకు ఎవరినైనా పిలవాలన్నా, బంధుమిత్రులతో విందులకు వెళ్ళాలన్నా కానీ సో ఇది మంచిది. అలాగే ఫ్యామిలీతో కలిసి స్పెండ్ చేయండి. ఆ శనివారం బాగా వివాహ బంధాన్ని గట్టిపరచడానికి ఉపయోగపడుతుంది. ఆహార విహార నిద్రలు బాగుంటాయి, మంచి నిద్ర పడుతుంది. సో అయితే మనకు ఆదివారం అంత బాగాలేదు కాబట్టి శనివారం వినియోగించుకుంటే బెటరు. సో శనివారం వన్ ఆఫ్ ద వెరీ గుడ్ టైం. అలాగే మనకి డాక్టర్స్ ఇట్లాంటి వాటికి కూడా కొన్ని చెప్పాను, ఇక ప్రయాణాలకు కూడా చెప్పాను. సో ఈ వారం ఈ సమయాలను మనం ఉపయోగించుకుంటే ఈ చంద్రుడు ఒక్కడు ఆయన చేసే మేలు జాగ్రత్తగా వినియోగించుకుంటే కొంత మనం ముందుకు వెళ్తాం. కానీ ఒక 2 రోజులు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సింది ఉంది. ఇక మిగిలిన రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ధనుర్ లగ్నం వారికి ఈ అక్టోబర్ 17 నుంచి 23 వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓకే, సో ధనుర్ లగ్నం వారికి మనకి చంద్రుడు పాపి అవటం, ఈ సూర్యుడు ఈ 1 నెల రోజుల పాటు శని యొక్క కబంధ హస్తాల్లోకి వస్తున్నాడండి. ఎప్పుడు? ఈ ఆదివారమే, అక్టోబర్ 17 మధ్యాహ్నం 1:13 నుంచి నవంబర్ 16 వరకు. సో కాబట్టి చాలా కేర్ఫుల్గా మనం వెళ్లాల్సి ఉంది. కొంచెం కొంచెం మనకి చాలా తక్కువ సమయాల్లో కలిసి వచ్చే సమయాలని వాటిని చక్కగా ఆలోచించి వినియోగించుకోవాలి. అయితే మీ జన్మజాతకంలో కనుక ఈ గ్రహాల దశలైపోయి, పాపగ్రహాలు దశలైపోయి, శుభగ్రహాలు బలంగా ఉన్నట్టయితే ఇక్కడ మీకు వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండవు. సో దాన్ని గమనించుకుని మనం పాటించవచ్చు. సో ఇక ధనుర్ లగ్నం వారికి ఈ 1 మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు మనకి శనికి దొరకటం వలన ఇక అక్టోబర్ ఎండింగ్ వరకు శుక్రుడు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. అదర్వైజ్ మిగిలినవన్నీ సేమ్గానే కొనసాగుతూ ఉన్నాయి. ఇక మన గురువు వీక్ అవటం, కుజుడు అస్తమించి ఉండటం, సూర్యుడు కూడా శనికి దొరికిపోవటం, దాంతో మనకి ఇక మిగిలింది అంటే ఏమి అంటే అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి రెమెడీస్ ఉన్నాయి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ దాంట్లో ఉపయోగించుకోవచ్చు ఏదైనా ముఖ్యమైన కార్యాలు చేయాలంటే. అలాగే ఇక ఏమైనా సిల్వర్ లైనింగ్ అంటే మన ఏదైనా చిన్న చిన్న టైమ్స్ చెబుతాను, ఎక్కడైతే మనం జాగ్రత్తగా వాటిని వినియోగించుకునే టైమ్స్ అవి మాత్రం చక్కగా వినియోగించుకోవచ్చు. ఓకే, సో మీకు అన్నిటికంటే బెస్ట్ టైం ఏంటంటే చంద్రుడు గురువుకు దొరికినప్పుడు. ఎప్పుడు దొరుకుతాడండి చంద్రుడు గురువుకి? ఆయన శుక్రవారం అర్ధరాత్రి 1 గంట నుంచి శని ఆదివారాలు ఈ టైంలో గురువు చంద్రుడిని చూస్తున్నాడు. కాబట్టి ఏదన్నా శుభకార్యాలు పెద్ద పెద్ద శుభకార్యాలు చేసుకోవద్దు. ఎందుకంటే శని బలంగా ఉన్నాడు గురువు కంటే, కాబట్టి పెద్ద శుభకార్యాలు చేయకూడదు. శని గురువుల కలయికలో ప్రత్యేకించి శని బలంగా ఉన్నప్పుడు గురువు కంటే, సో మన శత్రువు బలంగా ఉన్నాడు కాబట్టి. కానీ చిన్న చిన్న శుభకార్యాలు ఏమైనా చేసుకోవాలి అంటే, ఏదైనా మీరు ఏదైనా మొదలు పెట్టాలన్నా, ఏదైనా కార్యాలు కావాలంటే జస్ట్ సింపుల్ కొన్ని రోజులు మనకు కలిసి వచ్చేది మాత్రం శనివారం బాగా కలిసి వస్తుంది. సో దాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ ద వీక్. ఈ వారం మొత్తంలో మీకు శనివారం చక్కగా కలిసి వస్తుంది. ఓకే, అది ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే, ఎట్లాగూ మనకి ఆదివారం నాడు చంద్రుడు మనకి 3వ భావంలో ఉండి 9ని చూస్తున్నాడు, కొంచెం బ్యాడ్ న్యూస్ ఇట్లాంటివి. సో ఇక సోమవారం ఉదయం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు చంద్రుడిని శని చూడటం, బుధుడు కూడా చూడటం, పాపులందరూ ఏకమవటం, 4లో ఉండటం, ప్రయాణాలకి మనకేమైనా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు మీరు ఏదైనా చేసేటట్లయితే సోమవారం ఉదయం కల్లా ఇంటికి చేరుకోండి. అది పండగ తర్వాత మనం బయటకు వెళ్ళుండొచ్చు, కానీ నా అడ్వైజ్ ఏంటంటే మీ ప్రయాణాలు మాత్రం సోమవారం ఉదయం లోపు ఇంటికి చేరుకునేట్టు చేయండి. సో దట్ మనకి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. లేదంటే మాత్రం మనకి ప్రయాణాల్లో ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. ఈవెన్ బంధుమిత్రుల్లో కూడా మన అంటే కొంచెం అంటే పులిసిపోయే అవకాశం ఉంది సంబంధాలు. కాబట్టి తొందరగా బయటపడితే బెటరు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇది సోమ మంగళ బుధవారం మధ్యాహ్నం వరకు. ఈ టైం కొంచెం బాగాలేదు, సో బిఫోర్ దట్ ఇంటికి చేరుకోండి. ఓకే, ఇక చంద్రుడి తర్వాత 5కి వస్తాడు, పంచమంలోకి వచ్చి బుర్ర పని చేయకుండా చేస్తాడు. అయితే కేవలం 4-5 గంటలు మాత్రమే ఆయన ఎక్కువ బలం ఉంటుంది. ఆ తర్వాత బుధవారం సాయంత్రం కల్లా సూర్యుడు బలవంతుడై చంద్రుడిని డామినేట్ చేయటం వలన చంద్రుడు ఏం చేయలేకపోతాడు. సో కాబట్టి ఆ ఒక్క 4-5 గంటలు అంటే బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ టైం మాత్రం కొద్దిగా ఓపికగా మనం ఉండాలి. ఆ టైంలో మాత్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నిర్ణయాలు తప్పు తీసుకునే అవకాశం ఉంది. నిర్ణయాలు కావాలంటే ఆ ఒక 5 గంటలు పోస్ట్ పోన్ చేస్తే బెటర్. ఆ తర్వాత సూర్యుడు కొద్దిగా మనకు హెల్ప్ చేసి సరైన నిర్ణయం తీసుకోవడానికి హెల్ప్ చేస్తాడు. ఓకే, సో ఇక్కడ జాగ్రత్త తీసుకోండి, ఆ తర్వాత మనకు పర్లేదు. సో ఓకే, శనివారం ఆదివారంలో కూడా శనివారం చాలా బాగుంది, ఆదివారం ఈజ్ ఆల్సో ఓకే. కాకపోతే ఏంటంటే శుక్రుడు కొంచెం బలవంతుడు అవుతాడు అప్పుడు చంద్రుడి కంటే. కాబట్టి శని ఆదివారాల్లో శనివారం బెటర్, ఆదివారం ఓకే. ఏదైనా చేసుకోవాలంటే దట్ ఈస్ అ బెటర్ టైం మొత్తం వీక్లో. సో మిగిలిన వాటిలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేశాను. అలాగే నెలవారీ ఫలితాల్లో కూడా మనకి ఎటువంటి మార్పులు వచ్చినాయో తెలియజేశాను. వీటిని చక్కగా వినియోగించుకోండి. సో ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ. మకర లగ్నం వారికి అక్టోబర్ 17 నుంచి 23 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. సో వెరీ గుడ్ న్యూస్, మీకు మంచి మంచి అంటే శని ఆల్రెడీ బలంగా ఉన్నాడు, ఇప్పుడు సూర్యుడు కూడా శనికి దొరకబోతున్నాడు 1 నెల రోజుల పాటు. సో ఇట్స్ వండర్ఫుల్ టైం. సో సంవత్సరంలో కేవలం 2 నెలలు మాత్రమే ఇలాంటివి జరుగుతుంది. సో ఇది 1 నెల. సో అక్టోబర్ 17 మధ్యాహ్నం శనివారం 1:13 తర్వాత సూర్యుడు తులలోకి వస్తున్నాడు, శనికి దొరుకుతున్నాడు. సో సూర్యుడి యొక్క పీడ మనకి కొంచెం విరగడవుతుంది 1 నెల రోజుల పాటు. ఓకే, సో 75% ఆయన బలాన్ని శని హరించబోతున్నాడు. ఓకే, సో ఆల్రెడీ గురువు యొక్క బలం తగ్గిపోయింది, కుజుడు అస్తమించున్నాడు, 0 అయిపోయాడు. ఇక మనం చూసుకోవాల్సిందంతా ఒక్క చంద్రుడు అండి. చంద్రుడిని జాగ్రత్త చేసుకున్నామా ఇక మిగిలినది ఏం మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అది కూడా తటస్థిస్తుంది. సంవత్సరంలో కేవలం 10-15 రోజులే ఇలాంటిది తటస్థిస్తుంది. సూర్య చంద్రులు ఇద్దరిని కూడా శని చూడటం సైడ్ లుక్లో. సో శని చంద్రుడిని పట్టుకుంటున్నాడు. ప్రత్యేకించి గుర్తుపెట్టుకొని నోట్ డౌన్ దిస్ టైం. సోమవారం 18వ తారీఖు ఉదయం 4:30 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు, 20వ తారీఖు పౌర్ణమి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా శని చంద్రుడిని సూర్యుడిని ఇద్దరిని పట్టుకుంటున్నాడు. మీరు ఏదైనా శుభకార్యం చేయాలి, ఏదైనా మొదలు పెట్టాలి, వాట్ ఎవర్ యూ వాంట్ డూ, దిస్ ఇస్ ద బెస్ట్ టైం, డోంట్ మిస్ ఇట్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. వర్కింగ్ డేస్ అవి కూడా, అందులోనూ శని నక్షత్రం బుధ నక్షత్రమే మనకి. సోమవారం 11 గంటల నుంచి శని మొదలవుతుంది, శని నక్షత్రం తర్వాత బుధ నక్షత్రం బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. కాబట్టి డోంట్ మిస్ ఇట్ అట్ ఆల్. అది. సో అంతేకాకుండా శని చంద్రుడు ఇంటిని కూడా చూస్తూ ఉన్నాడు. కాబట్టి శని చంద్రుడి యొక్క పాపత్వాన్ని పూర్తిగా హరిస్తున్నాడు. సో యూజ్ దిస్, ఇట్స్ వెరీ గుడ్ టైం అండ్ వెరీ డిజైరబుల్ టైం. సో చాలా అరుదుగా వచ్చే అవకాశం, దీన్ని చక్కగా వినియోగించుకోండి. ఓకే, సో ఏ డిపార్ట్మెంట్లు మనకు బాగా పనిచేస్తాయి ఆ సమయంలో చూసినట్లయితే, మనకి శని 3వ భావాన్ని చూస్తున్నాడు, బుధుడు కూడా చూస్తున్నాడు. సో మంచి గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. అలాగే దైవ భక్తి కానీ ఏదన్నా కానీ చక్కగా అవడానికి కూడా కొంత అవకాశం ఉంది. అయితే గురువు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాడు బుధుడిని పట్టుకుని, అదొక్కటి తప్పితే మిగిలిన గ్రహాలన్నీ మంచి యాక్టివ్గా ఉన్నాయి మకర లగ్నం వారికి. సో ఇక మీ జన్మ జాతకం బాగుండి ఇది కూడా తోడైందంటే అగ్ని కి ఆజ్యం తోడైనట్టు మంచిగా అంటే ఎక్సలెంట్ అంటే మీ గ్రాఫ్ చాలా పైకి వెళ్తుంది. సో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఓకే, సో ఇక మనకి శని ఆల్రెడీ లగ్నంలో ఉండి 3, 7, 10 భావాలని, వివాహ ప్రయత్నాలని, ఉద్యోగ ప్రయత్నాలని వీటన్నిటిలో కూడా చక్కగా ముందుకు తీసుకొస్తూ ఉన్నాడు, చాలా మంచి సత్ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. సో ఇక శుక్రుడు మనకు ఆల్రెడీ 11లో ఉండి 5ని చూస్తున్నాడు. కళాకారులకి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, కళారంగంలో ఉండే వాళ్ళకందరికీ మంచి ప్రోత్సాహం. సో ఇది October ending వరకు శుక్రుడు అక్కడ నుండి కొనసాగుతూ ఉంటుంది. సో దానికి సపోర్ట్గా ఇప్పుడు ఏంటంటే ఈ 2 రోజులు చంద్రుడు దొరకటం వల్ల ఏదైనా మంచి స్టార్టింగ్ కార్యక్రమాలు దాంట్లో చక్కగా చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈజ్ చాలా మంచి టైము. ఇక ఆదివారం నాడంటారా చంద్రుడు 2లో ఉంటాడు. కొంచెం కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు కానీ, భావ విభేదాలు కానీ, కొంచెం అవమానాలు, పరాభవాలు జరిగే అవకాశం ఉంది. సో ఆదివారం కొంచెం ఓపికగా ఉండాలి. సోమవారం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎక్సలెంట్, మీరు ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది. ఇక మనకి బుధవారం మధ్యాహ్నం నుంచి సూర్యుడు ఆల్రెడీ 4ని చూస్తున్నాడు, చంద్రుడు కూడా చూస్తున్నాడు. ఒక ఇంపార్టెంట్ నోటీస్, 4వ భావం ప్రయాణాలు. సో కాబట్టి మీరు బుధవారం మధ్యాహ్నం లోపు ఇంటికి చేరుకోవాలి. ఏదైనా దూర ప్రయాణాలు కనుక వెళ్ళున్నట్లయితే సో బీ కేర్ఫుల్. ఆ 2 రోజుల పాటు ప్రయాణాల్లో ఎప్పుడు బుధవారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం అర్ధరాత్రి 1 గంట వరకు. ఓకే, సూర్యుడు ఆల్రెడీ చూస్తున్నాడు పాపిగా, అయితే బలం తక్కువ ఉంది, నీచలో ఉన్నాడు, శని పట్టుకున్నాడు, బట్ స్టిల్ కొంత ప్రాణం ఉంది. ఇక చంద్రుడు కూడా అక్కడ ఆయనకి అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఆయన కూడా తోడవుతూ ఉన్నాడు. కాబట్టి ప్రయాణాలు మాత్రం ఏమీ కూడా ఆ 2 రోజులు పెట్టుకోవద్దు. గురు శుక్రవారాలు బుధవారం మధ్యాహ్నం నుంచి సో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం దాటొచ్చు. లేదు అర్జెంటు అనుకుంటే మాత్రం రెమెడీస్ చెప్పాము, డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది, ఆ రెమెడీస్ చేసుకుని మీరు చేయొచ్చు. దట్స్ అంటే ఏం లేదు, గొడుగు తీసుకుని వర్షంలోకి వెళ్ళినట్టు, అంతకంటే ఏం లేదు. ఓకే, సో ఇక మనకి శుక్రవారం అర్ధరాత్రి నుంచి శని ఆదివారాలు చంద్రుడు మనకి వృషభంలోకి వస్తూ ఉన్నాడు. సో అది మనకి 5వ భావం కాబట్టి బుర్ర సరిగ్గా పనిచేయదు, ఎస్పెషల్లీ చంద్రుడు బలంగా ఉంటే. ఎందుకంటే శుక్రుడు ఆల్రెడీ 5వ చూస్తున్నాడు కాబట్టి కొంత బాగుంది. కాబట్టి శనివారం కంపల్సరీగా అవాయిడ్ చేయండి. ఆదివారం కొంత మేలు, ఎందుకంటే శుక్రుడు డామినేట్ చేస్తాడు చంద్రుడిని. కానీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు చంద్రుడి డామినేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఆ శనివారం నాటి మాత్రం మనకి ఏది అంత కలిసి రాదు, ప్రత్యేకించి బుర్ర సరిగ్గా పనిచేయదు, ఏమి నిర్ణయాలు మేజర్గా తీసుకోవద్దు. సంతానంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది, ఓపికగా ఉండాలి. సో ఇవన్నీ కొద్ది జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకు పెద్ద కష్టం ఏం రాకుండా, యాక్సిడెంట్లు ఏం కాకుండా మన ప్రయత్నాల్లో ముందుకు కొనసాగవచ్చు. సో ఈ జాగ్రత్తలు తీసుకుని, ఆ రెమెడీస్ చేసుకుని, మంచి సమయాలు వినియోగించుకుని ముందుకెళ్తారని భావిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే, సో October 17 నుంచి October 23 వరకు కుంభలగ్నం వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. మంచి మంచి గుడ్ న్యూస్ ఉన్నాయి. వెరీ వెరీ నైస్ టైం. ఎందుకంటే ఆల్రెడీ శని బలంగా ఉన్నాడు, గురువు వీక్గా ఉన్నాడు, కుజుడు అస్తమించున్నాడు, శుక్రుడు బాగున్నాడు, బుధుడిని ఒక్కడనే కొద్దిగా గురువు పట్టుకుని ఉన్నాడు. అదొకటి తప్పితే మిగిలినంత బాగుంది. అంతేకాకుండా మనకి 2 పాపులైన సూర్యచంద్రుల్ని శని సైడ్ లుక్లో పట్టుకుని వాళ్ళ బలాన్ని హరించబోతూ ఉన్నాడు. సో కాబట్టి ఆ టైం చెబుతాను, డోంట్ మిస్ ఇట్, రైట్ ఇట్ డౌన్. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, దిస్ ఇస్ ద బెస్ట్ టైం. చాలా అరుదుగా వచ్చేది, సంవత్సరంలో 10-15 రోజుల్లో సంభవించేది ఇది. సూర్యుడు 2 నెలల పాటు శనికి దొరుకుతాడు, 3వ చూపుతోను 10వ చూపుతోను సంవత్సరానికి. సో 2 నెలల పాటు, ఇది 1 నెల. October 17 మధ్యాహ్నం ఆదివారం 1:13 తర్వాత సూర్యుడు శని యొక్క కబంధ హస్తాల్లోకి వస్తున్నాడు. November 16 వరకు సో మనకి ఒక శత్రు దొరికాడు. ఇంకంతేకాకుండా సోమవారం ఉదయం 4:30 నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు చంద్రుడు కూడా దొరుకుతున్నాడు. సో అంతేకాకుండా అది శని నక్షత్రం, బుధ నక్షత్రం అవటం వల్ల మంచి శుభకార్యాలు మీరు ఏది చేసుకోవాలన్నా కానీ సోమవారం 11 నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల మధ్యలో మీరు ఏది ప్రారంభించాలన్నా, ఏది చేయాలన్నా వన్ ఆఫ్ ద బెస్ట్ టైం. డోంట్ మిస్ ఇట్. ఓకే, సో ఆలస్యించిన ఆశాభంగం లాగా. ఓకే, సో ఇక మనం ఆ సమయం గురించి మాట్లాడదాం ఫస్ట్. సో ఆ 2 రోజుల పాటు ఏమేం చేయొచ్చు ఇంకా బాగా సక్సెస్ఫుల్గా అంటే, మనకి 2లో చంద్రుడు ఉంటాడు. సో ధనపరంగా ప్రయత్నాలు, ధనం అయితే మీకు పుష్కలంగా లభిస్తుంది. మీ అవసరానికి కావాల్సింది, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ధనం మీకు లభించే అవకాశం ఉంటుంది. ఇక అష్టమాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. సో మీ కార్యజయం చేయడానికి ఇవన్నీ కూడా కొంత సహాయం పడతాయి. కొంచెం గురువు కూడా చూస్తున్నాడు కాబట్టి మిక్స్డ్గా ఉంటుంది, నాట్ ఫుల్లీ సక్సెస్ఫుల్. సో అది మీ కుటుంబ అన్యోన్యత పెరిగే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి ఏదైనా చేయండి, కలిసి పని చేయండి, కలిసి ఒకే కార్యక్రమం చేయండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. మనస్పర్ధలు పోయి మంచి అవగాహన పెరిగి ఇంకా దగ్గర అయ్యే అవకాశం ఉంది కుటుంబంలోని సభ్యులు. ఓకే, సో అది దట్ ఈస్ వన్ వెరీ గుడ్ న్యూస్ అబౌట్ ఇట్. ఓకే, సో ఇక మనం చూసినట్టయితే ఇక బుధవారం మధ్యాహ్నం తర్వాత చంద్రుడు మనకి పాపి ఆయన ఎక్కడికి వస్తున్నాడు, మేషంలోకి వస్తున్నాడు. సో కాబట్టి ఏమైనా కొంచెం బ్యాడ్ న్యూస్ అనే అవకాశం ఉంది. సో కొద్దిగా అంటే మన దైవ పరంగా కానీ ఏదన్నా కానీ అంత అంటే కొంచెం సాధు సాంగత్యం పేరుతో ఏమన్నా మోసపోవడం కానీ కొన్ని ఇబ్బందులు కానీ ఎదుర్కొనే అవకాశం ఉంది. ఓకే, శని చూస్తూ ఉన్నాడు, శని కొంతవరకు మేలు చేస్తాడు కానీ చంద్రుడు కొద్దిగా ఇబ్బంది పెడతాడు. ఓకే, సో కాబట్టి డబ్బులు కూడా కొంత కరిగిపోయే అవకాశం ఉంది. సో ఆ సమయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోండి, అంటే అంత తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, తప్పులయ్యే అవకాశం ఉంది. అది చంద్రుడు మనకి ఆ సమయంలో ఎప్పుడు వరకు, శుక్రవారం అర్ధరాత్రి 1 గంట వరకు. ఇక ఆ తర్వాత ఏమవుతుందండి, మనకి చంద్రుడు వృషభంలోకి వస్తాడు. సో వృషభంలోకి వస్తే మనకి 4వ స్థానం కాబట్టి ప్రయాణాల్లో ఏమైనా ఇబ్బంది చేస్తాడు. అయితే మనకు శుక్రుడు కూడా ఉండి మేలు చేయడానికి అక్కడ ఉన్నాడు. అయితే ఏమిటంటే మనకి చంద్రుడు శుక్రుడు కంటే బలంగా ఉంటాడు శనివారం నాడు, శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు. ఆ సమయం మాత్రం అవాయిడ్ చేయాలి. అంటే గురువు కూడా చూస్తూ ఉన్నాడు. సో సో గురువు చూస్తున్నాడు, చంద్రుడు, ఇద్దరు పాపలు. సో కాబట్టి ఆ ఒక్క శనివారం నాడు మాత్రం ప్రయాణాలు, పెద్ద ప్రయాణాలు ఏం పెట్టుకోవద్దు, దూర ప్రయాణాలు ఏం పెట్టుకోవద్దు, బంధుమిత్రులతో స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోవద్దు. కొంచెం విభేదాలు పెరిగే అవకాశం ఉంది. సో మేలు జరగపోగా కీడు జరిగే అవకాశం ఉంది. సో జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. అలాగే రెమెడీస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినట్టుగా దాన్ని పాటించండి. మంచి సమయాలను ఉపయోగించుకోండి, మిస్ కావద్దు. సో ఐ హోప్ యూ బెనిఫిట్ అండ్ ఇట్ హెల్ప్స్ యూ. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఇక మీన లగ్నం వారికి అక్టోబర్ 17 నుంచి 23 వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓకే, సో సో మీన లగ్నం వారికి చంద్రుడు శుభుడు, అదొకటే మిగిలిందండి. ఎందుకంటే మనకి గురువు ఆల్రెడీ వీక్గా ఉన్నాడు, కుజుడేమో అస్తమించున్నాడు, కేతువేమో శుక్రుడితో కలిసిపోయి ఉన్నాడు. కాబట్టి ఇక చంద్రుడు ఒక్కడే మనకి శ్రీరామ రక్ష. ఓకే, సో ఆ చంద్రుడు ఏం చేస్తున్నాడు చూద్దాం. మనకి ఎప్పుడెప్పుడు మంచి రోజులు ఉన్నాయి, ఎప్పుడు అంటే జాగ్రత్తగా చూసుకుంటూ తప్పించుకుంటూ ఆ చంద్రుడు బాగున్న రోజులు మనం పని చేసుకోవాలి. అది మనం ఇక్కడ చేయబోతుంది, మనం చూడబోతుంది. ఓకే, సో బెస్ట్ డేస్ ఆర్ సాటర్డే ఈజ్ ద బెస్ట్ డే ఫర్ మీన లగ్నం. ఎందుకంటే గురువు చంద్రుడిని చూస్తాడు, అది చక్కగా బాగా శుభగ్రహాల కలయిక జరిగి మనకు మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంది. సో కాబట్టి శనివారం మర్చిపోవద్దు. ఏదన్నా మీరు శుభకార్యాలు చేయాలి, పెద్ద పెద్ద శుభకార్యాలు అయితే ఏం చేయొద్దండి, ఎందుకంటే శని డామినేట్ చేస్తున్నాడు గురువును. కాబట్టి అంత మంచి సమయం కాదు. ఏదైనా చిన్న చిన్న మీరు ఏదైనా కార్యక్రమాలు మొదలుపెట్టేటైతే ఏదైనా చేయాలంటే ఈ వారంలో శనివారం మంచిది. అది సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద సిల్వర్ లైనింగ్ అరౌండ్ ద క్లౌడ్. ఇక మనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఉంది, అది కూడా నేను చెబుతాను. ఎందుకంటే శని చంద్రుడిని పట్టుకుంటున్నాడండి. సోమవారం ఉదయం 4:30 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు. సో ఆ సమయం మాత్రం వీలైనంత వరకు కామ్గా ఉంటే బెటరు. ఎందుకంటే చంద్రుడి యొక్క బలాన్ని కోల్పోతే ఆల్మోస్ట్ మనకు అన్ని గ్రహాలు వీక్గా ఉన్నట్టే ఆ సమయంలో. సో కాబట్టి కామ్గా మన పని మనం చేసుకోవడం బెటరు. ఎక్కువగా యాక్టివ్ కాకుండా కొంచెం ఆత్మ పరిశీలన చేసుకోవడం, ఇంటర్నల్గా మనం ఉండటం, మన పని మనం చేసుకుంటూ తల వంచుకుని వెళ్ళటం బెటర్ అనమాట. అది సో అప్పుడైనా మనం ఎంత ఎక్కువ చేస్తే అంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశమే కానీ ఏం మనకి ప్రయోజనం వచ్చేది లేదు. అది ఇక మన జన్మజాతకంలో బలంగా ఉంటే నో ప్రాబ్లం, ఇది అంత ఎక్కువ ఎఫెక్ట్ చేయదు. కానీ జన్మజాతకంలో కూడా కొంచెం వీక్గా ఉందనుకోండి, ఈ భావాలు ఇప్పుడు మనకి ఇంకా బాగా ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓకే, ఇక చంద్రుడు మరి మనకి ఆదివారం నాడు మాత్రం 12వ భావం నుండి 6ని చూస్తాడు. అది కొంత చిన్న చిన్న మేలు చేస్తుంది. శత్రు రోగ రుణ బాధలు, అట్లాగే డాక్టర్ని విజిట్ చేయాలంటే మాత్రం మీరు ఆదివారం విజిట్ చేస్తే మంచిది. మీకు మంచి డాక్టర్, అంటే డాక్టర్ మీ యొక్క ఆరోగ్యాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి మెడిసిన్స్ రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం చక్కగా వినియోగించుకోవచ్చు. ఇక సోమవారం, మంగళవారం, బుధవారం మధ్యాహ్నం వరకు వీలైనంత వరకు ఏం స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయొద్దు. ఇక తర్వాత కూడా శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆయన చంద్రుడు మనకు 2లోకి వస్తూ ఉన్నాడు. సో కుటుంబ అన్యోన్యతలో అయితే కేవలం ఒక 4-5 గంటలు మాత్రమే బలంగా ఉంటాడు. ఆ తర్వాత సూర్యుడు డామినేట్ చేస్తాడు. కాబట్టి బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటలలోపు ఈ టైంలో ఏదన్నా మీరు ఫ్యామిలీతో ఏదైనా చేయాలన్నా, సో కొంచెం కుటుంబంలో బాంధవ్యం పెరగాలన్నా ఏదైనా కలిసి చేయండి, సత్ఫలితాలను ఇస్తుంది. ఆ ఒక్క చిన్న విండో ఆఫ్ టైంని చక్కగా వినియోగించుకోండి. ఆ తర్వాత మళ్ళీ సూర్యుడు మనకి 4 రోజుల పాటు అక్కడ 8లో ఉండి, ఆల్రెడీ శని కూడా సూర్యుడిని చూస్తున్నాడు. ఇద్దరు కలిసి మనకి యాక్సిడెంట్లు కానీ ఇట్లాంటి కొంచెం ఆకస్మిక సంఘటనలు, ఫైర్తో జాగ్రత్తగా ఉండండి. సో ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన నెల ఫైర్ అగ్నితో జాగృతగా ఉండండి. చిన్న కాషను గుర్తుపెట్టుకోండి. సో సూర్యుడికి శనికి కూడా రెమెడీస్ చేయొచ్చు, కింద ఇచ్చాము డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది. ఇక దాన్ని వినియోగించుకుంటే మంచిది. ఇక శుక్రవారం అర్ధరాత్రి నుంచి శని ఆదివారాలు ఇక చంద్రుడు మూడులోకి వస్తాడండి. గురువు కూడా చూడటం వల్ల కొంచెం బాగుంటుంది. ఏదైనా మంచి కార్యాలు చేసుకోవాలంటే చిన్న విండో ఆఫ్ టైం అది ఉపయోగించుకోవచ్చు. ఆదివారం అంత బాగాలేదు, ఎందుకంటే శుక్రుడు డామినేట్ చేస్తాడు చంద్రుడిని, దానివల్ల మనకు చంద్రుడు ఎక్కువ మేలు చేయలేకపోతాడు. సో కాబట్టి అది కూడా పెద్ద మనం కామ్గా ఉండదు. సో ఓవరాల్గా చూసినట్టయితే ఒక్క చంద్రుడే మన జీవితాన్ని ఇక్కడ లాగుతూ ఉన్నాడు, బండిని లాగుతూ ఉన్నాడు. దాంట్లో కూడా శని మధ్యలో 2 రోజులు అడ్డం పెడుతున్నాడు. ఇక సూర్యుడు కొంత అడ్డం పెడుతున్నాడు, శుక్రుడు కొంత అడ్డం పెడుతున్నాడు. వీళ్ళందరినీ తప్పించుకుని, పాపులందరినీ తప్పించుకుని ఉన్న కొద్ది టైం ఏంటంటే ఆదివారం నాడు, అలాగే బుధవారం మధ్యాహ్నం, శనివారం. ఇవి మనకు ఉన్న విండోస్ ఆఫ్ టైం. వాటిని వినియోగించుకుని మిగిలిన టైంలో కొద్దిగా తలదించుకుని తల వంచుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఆ విధంగా ఓపికగా మనం ముందుకెళ్ళినట్లయితే మనం పెద్ద ఎక్కువ ఇబ్బందులు పడకుండా ముందుకెళ్ళొచ్చు. రెమెడీస్ చేసుకోవాలి. సో జన్మజాతకం బలంగా ఉంటే ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. Okay, so these are some simple tips. So I hope this will help you and benefit you. So wish you all the best. So thank you very much for taking your time to watch this video till the end.